08 supplementaries. Yes, supplementaries. No. Srikanth Reddy garu, as I said, din tarvata 344 lo drought unnadi, dantu meer adagochu idi kuda. Okay. Now, first question continuation of the supplementary is Sri Ram Raj Gopal. धन्यवाद अध्यक्ष उपाधि हामी निधि राष्ट्र प्रभुत्व मन पेदरक निर्मान अदे विधा पट पोला पट संजी तौकानी चंद्रन भारत सिमेंट एर्पट्ठेक अदे विधा प्रभुत्म को अट के प्रभुत्व राष्ट्र प्रभुत्म पिष्ट स्वच्छ भारत स्वच्छ आंध्र प्रदेश मैं चला प्रति ग्राम अब्जर्व अध्यक्ष प्रति ग्राम దెబ్బలతో స్వాగతం చెప్తాయి దానికి ముఖ్య కారణం గ్రామ పంచాయతీ సరే నిధులు లేకపోవడం వల్ల వాడు శానిటేషన్ వర్క్లు వాడుకోలేకపోతున్నారు మేము మీ ద్వారా ప్రభుత్వం కోరేది ఉపాధి నిధుల్ని పనుల్ని స్వచ్ఛ భారత్కి అంటే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి శానిటేషన్ వర్క్కి అనుసంధానం చేస్తే మనకున్నటువంటి పేదోళ్ళ ఉపాధి దొరుకుతుంది గ్రామ పంచాయతీ శానిటేషన్ చేయొచ్చు ఆరోగ్యం కాపాడుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసు స్వచ్ఛ భారత్ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించొచ్చు కాబట్టి ఈ విధంగా ఉపాధి హామీ నిధులను శానిటేషన్ కి అనుసంధానం చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వం కోరుతున్నా అధ్యక్ష కదిరి బాబురావు గారు पदकमने आंध्र प्रदेश पालिट वर मारी अध्यक्ष एंकंटे पथकं केंद्रं निधुल चंद्रबाबु नायडु गारी प्रभुत्वं पूर्ति स्थायिलो विनियोगं अध्यक्ष वेल कोट्ल रूपायल निधुलतो राष्ट्रंलो विविध अभिवृद्धि कार्य पथकालु चेपट्टडंलो पाटु అటు పనుల్లే కల్లాడుతున్న పేదలకు జీవనోపాధిగా మారిందంటే ఒకే పథకంలో విస్తృత ప్రయోజనాలు సాధించుకోవడం అన్నమాట అధ్యక్ష అలాగే ఇతర రాష్ట్రాల మాదిరి కాకుండా కొన్ని పథకాలు ఉపాధి హామీలో దోదించడం ద్వారా నిధుల్ని సంపూర్ణంగా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వినియోగించుకుంటుంది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రాజెక్ట్ పంట సంజీవని గాని అదే విధంగా నీరు చెట్టు గాని ఫామ్ పాండ్స్ గాని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గాని అదే విధంగా చంద్రన్న బాట అనేటువంటి పథకాలన్నీ ఉపాధి హామీతో అనుసంధానించి ఇతర రాష్ట్రాలకు చంద్రబాబు గారి ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుంది అధ్యక్ష ఈ పథకం ద్వారా ఆల్రెడీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద గత ఏడాది 4000 కోట్ల రూపాయల పైగా నిధులు వచ్చాయి అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధుల్ని 100% సద్వినియోగం చేసుకోవడమే కాకుండా ఈసారి ఈ సంవత్సరం కూడా ఇంకా పెద్ద మొత్తంలో నిధులు వస్తాయని అంచనా వేస్తున్నారు అధ్యక్ష ఈ నిధులతో చేపట్టబోయే కార్యక్రమాలు ప్రణాళికలు కూడా ఆల్రెడీ రూపొందిస్తున్నారు అధ్యక్ష పంట సంజీవని పేరుతో 6,05,000 కుంటల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు అధ్యక్ష అదే విధంగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్న 13,000 పంచాయతీల్లో 4,119 కిలోమీటర్ల పైబడి రోడ్లు కూడా నిర్మించడం జరిగింది అధ్యక్ష ఈ పథకం కింద గత ఏడాది తర్వాత ఈ ఉపాధి హామీ పథకం కింద ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలే కాకుండా ఏమైనా కొత్త కార్యక్రమాలు గాని కొత్త పథకాలు గాని అమలు చేసే పరిస్థితి ఏమన్నా ఉందని మీ ద్వారా మంత్రి గారిని నేను అడుగుతున్నాను అధ్యక్ష అదే విధంగా గత 3 సంవత్సరాలు చేపట్టిన పనుల సంఖ్య ఎంత అనేది కూడా నేను మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష అది కూడా కాకుండా దీనికి ఇప్పుడు పెట్టినే కాకుండా ఇంకా ఏమన్నా ఎక్కువ డబ్బులు వచ్చే పరిస్థితి కూడా ఈ సంవత్సరం ఏమైనా ఉందని మీ ద్వారా అడుగుతూ మంత్రి గారిని అడుగుతున్నాను స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక వివాదాత్మకమైనటువంటి చట్టం ఇది సార్
దీని వల్ల కోట్లాది మంది కూలీల కడుపు నిండింది, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసింది. ఈ రాష్ట్రంలో కూడా మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో మా జిల్లాలోనే ప్రారంభించారు సార్. ఈ రోజు ఆ జిల్లా నుంచే లక్షల మంది వలసలు పోతా ఉన్నారు. నిన్నటి రోజు చాలా పెద్ద ధర్నా అనంతపూర్ సంబంధించినటువంటి రైతు కూలీలు వచ్చి ఇక్కడ చేశారు సార్. సార్, మొత్తం కూలీలతో వీళ్లతో పాటు మొత్తం జర్నలిస్టులు అందరూ కేరళకి వెళ్లి పరిశీలించారు సార్. కేరళలో కూడా ఆ గవర్నమెంట్ వలసలు వచ్చినటువంటి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇస్తామని, వసతి కల్పిస్తామని చెప్పి, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా నెలకు 25 కేజీల బియ్యం, 7 కేజీల గోధుమలు ఇస్తామని చెప్పి కూడా ప్రకటించింది సార్. కానీ మన రాష్ట్రంలో మాత్రం మెరుగైన జీవితం కోసం వలసలు పోతున్నారని చెప్తున్నారు సార్. ఎందుకు దాదాపు ఒక్క అనంతపురం జిల్లాలోనే 3 లక్షల మంది పైగా వలసలు పోయారు సార్? ఇది గొప్ప చట్టం అయితే దీన్ని ఈరోజు ఒక పనికి ఆహార పథకంగా మార్చేశారు సార్. సార్, పనుల ఎంపిక విషయంలో కూడా ఈరోజు నిబంధన సార్, సార్ ఒక చిన్న విషయం సార్, పనుల ఎంపిక విషయంలో కూడా నిబంధనలు పాటించడం లేదు సార్. గ్రామ సభలు, అదేవిధంగా గ్రామంలో కూలీకి వెళ్ళే వాళ్ళు, వాళ్ళంతా నిర్ణయించాల్సిన పనులను ఏకపక్షంగా నిర్ణయిస్తా ఉన్నారు సార్. కూలీలకు ఆ పనులు చేయడం చేత కావడం లేదు. లక్షల మంది వలసలు పోతున్నారు సార్. ఇది ఒక్కటి సార్, ఈరోజు కలెక్టర్ గారు చెప్పారని చెప్పి మెరుగైన పనుల కోసం సార్, నేను ఒక్కటే గవర్నమెంట్ అడుగుదలుచుకున్నా సార్, కేరళ గవర్నమెంట్ గుర్తిస్తే వీళ్ళందరినీ మన గవర్నమెంట్ కు అవమానంగా లేదా సార్? సార్, ఇంకొక క్వశ్చన్ సార్, నిజంగా మేము అంటున్నాం సార్, మురికి కాలు ఊడ్చే వాళ్ళు, బస్టాండ్ లో పడుకున్నటువంటి వాళ్ళు, నివాసం చేస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ దారుణమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని చెప్పి పత్రికలు అన్ని రాశాయి సార్. మొత్తం మీడియా అంతా వెళ్ళింది, అత్యంత అవమానకరమైంది. ఇది చాలా దుర్భరమైనటువంటి సార్. దీనిపైన ప్రభుత్వం మెరుగైన జీవితం కోసం అని చెప్పి చెప్పడం సరైంది కాదు. కలెక్టర్ గారు నివేదిక ఇచ్చినారట అని చెప్పి చెప్తున్నారు సార్. ఇది ఒక్కటే సార్, చివరి ఒక నిమిషం సార్. సార్, నేను అనేది ఏమంటే సార్, కలెక్టర్ గారిని ఎట్లా పంపుతారు సార్? మేము 100,000 రూపాయలు జీతం ఎక్కువిస్తాం సార్, మురికి కాలువలు ఊరుస్తారా సార్ ఆయన? లేకపోతే బస్టాండ్ లో పడుకుంటారా సార్? ఈ గవర్నమెంట్ కి సంబంధించిన మంత్రులు వీళ్ళంతా ఇట్లా మాట్లాడొచ్చున్నా సార్? ఇది అవమానకరమైనది కాదు సార్, అవమానమైంది సార్. ఇది అధ్యక్ష గౌరవ శాసన సభ్యులు సూర్యరావు గారు, రాజగోపాల్ గారు, శ్రీరామ తాతయ్య గారు, కదిరి బాబురావు గారు, అలాగే విశ్వేశ్వర రెడ్డి గారు కొన్ని సూచనలు చేయడం జరిగింది. అధ్యక్ష, ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2006 అనంతపురం జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఇది చాలా మంచి స్కీమ్ అధ్యక్ష, మీకు కూడా తెలుసు, చాలాసార్లు చర్చించాం మనం. దీని ద్వారా కూలీలకు ఉపాధి కల్పిస్తూ అదే మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు కూడా క్రియేట్ చేయాలన్నదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన అధ్యక్ష. ఇప్పుడు కూడా ప్రతిరోజు ఈ వేసవకాలంలో ఇప్పుడు ఈ వ్యంజనాలు 13 లక్షల మంది, నిన్న కూడా నిన్న చూసాం 13 లక్షల మంది ఈ పథకం ద్వారా ఉపాధి లభిస్తుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, మీరు వీరికి కూడా ఇంతకుముందుగా పేమెంట్లో అవకతవకలు జరగకుండా డైరెక్ట్గా ఆన్లైన్లోనే వారి అకౌంట్లోకి వెళ్ళేటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ విధంగా ఎక్కడ కూడా అవకతవకలు చేస్తాము. గత ప్రభుత్వాల్లో పని ప్రారంభించారు అధ్యక్ష. అయితే గత ప్రభుత్వాలు ఏం చేశారంటే ఈ మట్టి అక్కడ మట్టి ఇక్కడ వేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు అధ్యక్ష. అయితే మా ఆలోచన ఏంటంటే కూలిపడితో పాటు ఆస్తులు క్రియేట్ చేయాలి. ఆస్తులు అంటే గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయాలనే ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి చూసుకుంటే మనం భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి నేను చెప్పింది అధ్యక్ష, ప్రధానమంత్రి గారు చెప్పిన మాట అధ్యక్ష. రాష్ట్రీయ మన రాష్ట్రానికి కూడా ఈ పంచాయతీరాజ్ విషయంలో కానీ గ్రామీణ ప్రాంత ఈ విషయంలో కానీ మన రాష్ట్రానికి అవార్డు కూడా ప్రధానమంత్రి చేతుల మీద తీసుకున్న సంఘటన కూడా గుర్తు చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి చూసుకుంటే 3 లక్షల ఫామ్ పాయింట్స్ అధ్యక్ష, ఆంధ్ర భారతదేశంలో ఉన్నటువంటి ఫామ్ పాయింట్స్ టార్గెట్లో 3 లక్షలు చేసినటువంటి రాష్ట్రం ఏదైందంటే మన ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష. దీనికి ఎంతో ఉపయోగపడుతుంది ఫామ్ పాయింట్స్, 3 లక్షలు ఒక్కే సంవత్సరంలో 3 లక్షల ఫామ్ పాయింట్స్ తీసాం. ఈ ఫామ్ పాయింట్స్ వల్ల ఉపయోగం కూడా గౌరవకు తెలుసు, అనంతపురం జిల్లాలోనే ఎక్కువ తీశారు. ఈ ఫామ్ పాయింట్స్ వల్ల భూగర్భ జలాలు పెంచుకునే అవకాశాలు కూడా మనకు ఉంటాయి కాబట్టి ఇది ఒక మంచి స్కీమ్ అధ్యక్ష. ఈ స్కీమ్ను మనం అమలు చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. అదేవిధంగా 2 లక్షల మరుగుదొడ్లు లాస్ట్ టైం టాయిలెట్స్ కూడా నిర్మాణం చేశాం, మీకు కూడా అవసరం తెలుసు. ఇది జాతీయ స్థాయిలో మనం ప్రథమ స్థానంలో అధ్యక్ష మన రాష్ట్రంలో. ఒకే సంవత్సరం 2 లక్షల టాయిలెట్స్
మన ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ జాతీయ స్థాయిలో చూసుకుంటే భారతదేశం అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ప్రథమ స్థానం రావడం జరిగిందని చెప్పి మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వర్మీ కంపోస్ట్ ఈ గ్రామాల్లో ఉన్న చెత్త అంతా కూడా కంపోస్టుల ద్వారా వర్మీ కంపోస్ట్ తయారు చేసి రైతులకు ఎరువు తయారు చేయడం ఉద్దేశంతో ఇప్పటికీ మనం ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది కూడా భారతదేశంలో మన రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉన్న విషయాన్ని కూడా తమ ద్వారా గౌరవ సభ్యులకు మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా 7000 కిలోమీటర్లు రోడ్డు తీసుకొని మన టార్గెట్ అయితే భారతదేశంలో మన కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇచ్చిన టార్గెట్ ఏంటి, 700 కిలోమీటర్ రోడ్లో రెవెన్యూ ప్లాంటేషన్ వేయాలని చెప్పి మన టార్గెట్ ఇచ్చారు. వాళ్ళు 700 కిలోమీటర్ టార్గెట్ ఇస్తే గత సంవత్సరం మన రాష్ట్రంలో 7130 కిలోమీటర్లు మనం మరి రెవెన్యూ ప్లాంటేషన్ సంగతి కూడా గౌరవ సభ్యులు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి కేంద్ర ప్రభుత్వం 92% కూలీలకు సకాలంలో చెల్లింపులు జరగడం ద్వారా జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో ఉన్న అధ్యక్ష మనం. 91% నిధులు డైరెక్ట్ గా మనం ఇంటర్వ్యూలు ఇచ్చామని చెప్పి వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి ఈ సభలో మనం చేస్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మన జాతీయ స్థాయిలో మెటీరియల్ కాంపోనెంట్ వినియోగంలో మనకు వచ్చినటువంటి మెటీరియల్ కాంపోనెంట్ వినియోగించడంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్న విషయాన్ని కూడా తమ ద్వారా మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా 16,49,766 పనులను జియో ట్యాగింగ్, ఏ రాష్ట్రంలో జరగట్లేదు అధ్యక్ష, ప్రతి పని కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాం. దాంట్లో కూడా జాతీయ స్థాయిలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్న విషయాన్ని కూడా తమ ద్వారా మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా గత 3 సంవత్సరాల్లో 10,000 కిలోమీటర్లు సీసీ రోడ్డు వేశారు అధ్యక్ష. లాస్ట్ ఇయర్ 4,600 కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతాల్లో, మీకు తెలుసు గ్రామాల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు జన్మభూమి కార్యక్రమంలో సిమెంట్ రోడ్లు వేశారు అధ్యక్ష. ఈ కాంగ్రెస్ టైంలో ఎక్కడా కూడా సిమెంట్ రోడ్లు మనం చూడలేదు అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఉపాధి హామీ పథకంలో 14th ఫైనాన్స్ అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా మెటీరియల్ కాంపోనెంట్ కలిపి ఈవేళ గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నాం. ఆ విషయం మీ అందరికీ తెలుసు, మీ గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు. గత సంవత్సరం 4,600 కిలోమీటర్లు వేసిన అధ్యక్ష, ఈ సంవత్సరం మా టార్గెట్ 5,000 కిలోమీటర్లు ఇవ్వమని చెప్పి సీఎం గారు మాకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజుకి 5,150 కిలోమీటర్లు మన 13 జిల్లాల్లో కూడా సీసీ రోడ్లు వేసిన సంగతి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మన ద్వారా మనం చేస్తున్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఈవేళ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ నిధులు ఖర్చు చేసిన, ఇచ్చిన నిధులు ఎక్కువ శాతం ఖర్చు చేసినటువంటి రాష్ట్రాలలో భారతదేశంలో మనం 4వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. మనకంటే ముందున్నవి పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్. ఈ రాష్ట్రాలు చాలా పెద్ద రాష్ట్రాలు అధ్యక్ష, మనం కేవలం 13 జిల్లాలు కేవలం చిన్న రాష్ట్రం. అదంతా కంపేర్ చేసుకుంటే మనం కూడా ప్రథమ స్థానంలో ఉన్నట్టుగా విషయం చెప్పి మనం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళలకి పని దినాలు కల్పించినటువంటి విషయంలో కూడా మన రాష్ట్రం 4వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. ప్రథమ స్థానంలో ఉన్నటువంటి మరి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మరి ఈ రెండు విషయాలన్నీ కూడా ఈ ఉపాధి హామీ పథకం ద్వారా చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చేస్తున్నారు అధ్యక్ష. మనం సభ్యులు కొంతమంది మాట్లాడుతున్నారు, ఉపాధి హామీ పథకం డబ్బులు తీసుకెళ్లి కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు తీసుకెళ్లి కార్యక్రమాలు చేస్తున్నారని, ఇది వాస్తవం కాదు అధ్యక్ష. అది తెలుసుకోవాలి ముందు, వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ముందు సబ్జెక్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈవేళ 13 లక్షల మంది రోజు కూలీలు ఇస్తూనే రెండో పక్క మనకు ఉన్నటువంటి మెటీరియల్ కాంపోనెంట్ ని దాన్ని ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. మెటీరియల్ కాంపోనెంట్ కూడా 14th ఫైనాన్స్ తో కన్వర్జన్ చేస్తున్నాం, అది కాకుండా ఎంపీ గ్రాంట్స్ ని కన్వర్జన్ చేస్తున్నాం, అది కాకుండా బ్యాక్వర్డ్ జిల్లా ఫండ్స్ నుంచి కూడా కన్వర్ట్ చేస్తున్నాం. అలాగే ఎవరైనా డాలర్స్ ముందుకు వచ్చి 50% మేము ఇస్తామంటే దానికి ఉపాధి హామీతో లింకప్ చేసి రోడ్లు వేసే కార్యక్రమం తీసుకుంటామని చెప్పి తమ ద్వారా మనం చేస్తున్నాం. అదే విషయం అధ్యక్ష, ఇవాళ తమకు తెలుసు ఈవేళ పంట కుట్రలు అంటే ఈవేళ కాంపౌండ్స్ వ్యక్తి ఒక వ్యక్తిగత మరుగు రోడ్లు కానివ్వండి, వర్మీ కాంపోస్ట్లు కానివ్వండి, సిమెంట్ రోడ్లు, ఇక్కడ సిమెంట్ రోడ్లు అధ్యక్ష చూసి ఎలా చేస్తున్నాను, ఈ సంవత్సరం ఎండింగ్ అంటే మార్చి ఎండింగ్ కల్లా 80% గ్రామాల్లో 80% వరకు సిమెంట్ రోడ్లు పూర్తి చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ మిగతా 20% కూడా పూర్తి చేసి మొత్తం టోటల్లో గ్రామాలన్నింటిలో కూడా అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నాం. మళ్ళీ కొత్త సంవత్సరంలో 5,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి, రాబోయే సంవత్సరాలకు 5,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి ప్రభుత్వం వాళ్ళు టార్గెట్ పెట్టుకోవడం జరిగిందని చెప్పి మనకి ఇస్తున్నాం. అధ్యక్ష ఒక విషయం, సిమెంట్ రోడ్లు అవుతున్నాయి కానీ పక్కన డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగు చేయాల్సిన అవసరం ఉంది. అంచేత ఈ సంవత్సరంలో సిమెంట్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా గ్రామాల్లో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఓపెన్ డ్రైనేజ్ కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆల్రెడీ పశ్చిమ గోదావరి జిల్లాలో స్కీమ్ స్టార్ట్ చేసాం, సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సంవత్సరంలో అన్ని గ్రామాల్లో కూడా మన గౌరవ సభ్యులు ఎవరైనా ముందుకు వచ్చి మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కడితే దాన్ని ప్రోత్సహించడం కోసం అని చెప్పి దీనికి ఒక స్కీమ్ పెట్టామని చెప్పి సార్. ఏంటంటే ఎవరైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకుంటారంటే 5 లక్షల రూపాయలు ఖర్చు అయితే 70% ఉపాధి హామీ పథకం నుంచి 30% ఫోర్టీన్ ఫైనాన్స్ కానీ ఎవరైనా ముందుకు వచ్చిన ఖర్చు పెట్టడానికి పోయి ఆ స్కీమ్ ప్రోత్సహించడం కోసం ఇది పెట్టవచ్చు సార్. దీని అందరూ ఉపయోగించుకుంటే గ్రామాలు అందంగా ఉంటాయి, శుభ్రంగా ఉంటాయి, అదే కాకుండా ఏ జబ్బులు రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ని గౌరవ సభ్యులు అందరూ కూడా ఉపయోగించుకోవాలి అవసరం ఉందని చెప్పి పనిచేస్తాను అధ్యక్ష. అధ్యక్ష ఉందా సార్? చాలా ఉన్నాయి, 2 నిమిషాలు టైం ఉంది సార్. మంచి సబ్జెక్ట్ ఇది, అందరికి పనికొచ్చే సబ్జెక్ట్ కాబట్టి సార్ అదే విధంగా అంగన్వాడీ భవనాలు సార్ అన్ని కూడా అసంతృప్తిగా పూర్తి కాకుండా ఉన్నాయి. దాన్ని పూర్తి చేయడం కోసం కూడా ఒక్కొక్క బిల్డింగ్ 5 లక్షల రూపాయలు ఈ పథకం ద్వారా పూర్తి చేస్తున్నాం అధ్యక్ష. అదే కాకుండా పంట తోటల పథకం కానీ అలాగే అధ్యక్ష పంచాయతీ బిల్డింగ్స్, ఎంఆర్ఓ గారికి ఆఫీస్ ఉంది, ఆర్డీఓ గారికి ఆఫీస్ ఉంది, అందరికి ఆఫీసులు ఉన్నాయి. పంచాయతీ ప్రెసిడెంట్ మాత్రం ఆఫీసులు లేవు. అంటే పంచాయతీ బిల్డింగ్ కూడా కట్టాలి, అక్కడి నుంచి పరిపాలన జరగాలని చెప్పి పంచాయతీ బిల్డింగ్ కూడా 15 లక్షల రూపాయలు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 14 ఫైనాన్స్ 15 లక్షల 50 వేల రూపాయలు ఉపాధి హామీ పథకం నుంచి 13 లక్షల 50 వేల రూపాయలు ఇచ్చి నిర్మాణం చేస్తున్నాం అధ్యక్ష. వచ్చే సంవత్సరం కూడా 2500 బిల్డింగ్స్ కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. అదే సార్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఈ పథకం టేకప్ చేశారు శ్మశానాలు, గ్రామాభివృద్ధిలో శ్మశానాలు కూడా ఒక భాగం సార్. కానీ శ్మశానాల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అందరికీ కావాల్సిన స్థలం రాష్ట్రం అదే మనకి. అంటే శ్మశానాలు కూడా బాగు చేయడం కోసం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. ప్రతి శ్మశానం బాగు చేసే వరకు 10 లక్షల రూపాయలు కేటాయింపు చేస్తున్నాం. అప్పటికే మీరు ఆల్రెడీ మీ నియోజకవర్గంలో 150 శాంక్షన్ తీసుకున్నారు, కంప్లీట్ అవుతున్నాయి. అలాగే విశాఖపట్నం జిల్లాలో కూడా మేము 150 శ్మశానాలు బాగు చేస్తున్నాం. అలాగే అన్ని జిల్లాల్లో కూడా శ్మశానాలు బాగు చేసుకుని అడగడం ముందుకు వస్తే మీ ఎమ్మెల్యేలు కానీ సర్పంచ్ కానీ ముందుకు వస్తే ఒక్కొక్క శ్మశానాన్ని బాగు చేయడం కోసం 10 లక్షల రూపాయలు కేటాయింపు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష చాలా బాధాకరమైన విషయం సార్, ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టీం చూసి భారతదేశం మీ బ్రహ్మాండంగా చేస్తారని వాళ్ళకి కితాబు ఇస్తూ ఉంటే నీతి ఆయోగ్ చైర్మన్ గారు వచ్చి చూసి బ్రహ్మాండంగా పనులు జరుగుతాయని చెప్తే కర్మ మన రాష్ట్రంలో కన్వీనర్గా ప్రతిపక్ష నాయకుడికి ఎలాగో ఆలోచన లేదు, వాళ్ళ సబ్జెక్ట్ కూడా ఆలోచన లేదు సార్. చూడండి రాష్ట్రంలో 13,000 పంచాయతీల్లో కార్యక్రమాలు జరుగుతుంటే మీ వైవీ సుబ్బారెడ్డి గారు, ఒంగోలు ఎంపీ గారు అయ్యో ఎట్లా వస్తారండి? ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో అన్యాయం జరుగుతుంది, ఈ డబ్బుతో సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, అభివృద్ధి చేయడానికి వీలు లేదని చెప్పి ఎట్లా రాస్తారండి? ఇది అభివృద్ధి కోరుకున్నారు ఎవరన్నా రాస్తారండి? ఎవరు చెప్పండి, మీ ఎమ్మెల్యేలు ఎవరైనా చేసి ఈ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలు బాగుపడుతున్నాయా లేదా చెప్పండి ఒకసారి, మాట్లాడండి. ఈ వైవీ సుబ్బారెడ్డి గారు ఎంపీ గారు ఎట్లా వస్తారండి? ఆంధ్ర రాష్ట్రంలో అన్యాయం చేస్తారు, ఉపాధి హామీ పథకాలు అన్యాయం జరుగుతుందని చెప్పి సిమెంట్ రోడ్లు వేస్తారు, చేయడానికి వేయలేదు, ఇప్పుడు ఎట్లా వస్తారండి? ఎవరైనా తెలుగుదారులు ఉన్నారు కానీ ప్రధాన నాయకులైనా ఉన్నారు రాస్తారండి? దీనికోసం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి మేలు జరుగుతున్న కార్యక్రమం జరుగుతున్నప్పుడు దయవుంచే రాజకీయాలు పక్కన పెట్టి మీరందరూ కూడా సహకరించమని చెప్పి మీ ద్వారా మనం చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష ఎన్ఆర్ఈజీఎస్ అధ్యక్ష, దాని పదం మీనింగ్ ఏంటి అధ్యక్ష? నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, దాని మీనింగ్ అధ్యక్ష ఎన్ఆర్ఈజీఏ అంటే. ఎన్ఆర్ఈజీఏ యాక్ట్ ఏం చెప్తుందో చెప్తుంది అధ్యక్ష. ద రేషియో ద యాక్ట్ అధ్యక్ష 6.2 వేజ్ అండ్ మెటీరియల్ రేషియో యాక్ట్, ఎన్ఆర్ఈజీఏ యాక్ట్ ఇది. ద రేషియో ఆఫ్ వేజ్ కాస్ట్ టు మెటీరియల్ కాస్ట్ షుడ్ బి నో లెస్ దెన్ ద మినిమం నార్మ్ ఆఫ్ 60-40 స్టిప్యులేటెడ్ ఇన్ ది యాక్ట్. అంటే అధ్యక్ష మెటీరియల్ కాంపోనెంట్ కు లేబర్ కాంపోనెంట్ కు ఈ రేషియో వేజెస్ టు మెటీరియల్ కాస్ట్ 60-40% ఉండాలని. ఇది ఎందుకు చెప్పారంటే ఎందుకు పెట్టారంటే అధ్యక్ష మెటీరియల్ కాస్ట్ వీలైనంత తక్కువగా ఉంటే, లేబర్ కాంపోనెంట్ వీలైనంతగా ఎక్కువగా ఉంటే లేబర్కు ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు,
లేబర్ కు దాని వల్ల డబ్బులు ఇవ్వచ్చు, లేబర్ కు దాని వల్ల వలసలు ఆపచ్చు అన్న ఉద్దేశం. అధ్యక్ష ఇది 2006-07 కు సంబంధించి ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ ప్రొవైడ్ చేసిన, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ ప్రొవైడ్ చేసింది. అధ్యక్ష అధ్యక్ష రాజశేఖర్ రెడ్డి గారు ఆయన అధ్యక్ష 97.5% లేబర్ కాంపోనెంట్ కు ప్రొవైడ్ చేశారు. 97.5% ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ లేబర్ కోసం ప్రొవైడ్ చేశారు. ఇవాళ అధ్యక్ష పరిస్థితి, అధ్యక్ష కేరళకు పోయే పరిస్థితి, కర్ణాటకకు పోయే పరిస్థితి, బెంగళూరుకు పోతున్నారు, చెన్నైకి పోతున్నారు, కేరళకు పోతున్నారు, మనుషులు పన్ను దొరక మీరేమో అధ్యక్ష ఇక్కడేమో అంగన్వాడీ బిల్డింగ్ లకు కూడా ఈ ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ ఇస్తా ఉన్నారు, పంచాయతీ బిల్డింగ్ లకు కూడా ఈ ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ ఇస్తా ఉన్నారు, సిమెంట్ రోడ్లకు కూడా ఈ ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ ఇస్తా ఉన్నారు, చివరికి శ్మశానాలకు కూడా ఈ ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ ఇస్తా ఉంటే అధ్యక్ష ఇక లేబర్ కాంపోనెంట్ అనే వాళ్ళకు డబ్బులు ఎక్కడిస్తున్నారు? లేబర్ కాంపోనెంట్ కు మీరు డబ్బులు పెట్టని కారణంగా, ఇవాళ లేబర్ కాంపోనెంట్ డబ్బులు పెట్టని కారణంగా ఇవాళ వలసలు పోతా ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. పనులు లేక ఇంతకన్నా దారుణం ఉంటుంది అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం చెప్తుంది మెటీరియల్ కాంపోనెంట్ మేము ఎక్కువగా పెట్టాం కాబట్టి మాకు అవార్డు వచ్చినాయని చెప్పి చెప్పడం ధర్మమేనా నేను అడుగుతా ఉన్నా. ఓకే మినిస్టర్ గారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారిని దాని ద్వారా మనకు రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష, మీకు ఈ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు తెలుసుకోండి. ఒకసారి మాకు టైం ఇస్తే సెపరేట్ గా ప్రైవేట్ క్లాస్ పెట్టిన చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం, దాంట్లో అభ్యంతరం లేదు. తెలుసుకోండి, ముందు తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. అధ్యక్ష ఈ ఉపాధి హామీ పథకంలో 60-40% అధ్యక్ష, 60% లేబర్ కాస్ట్ మనకు ఇస్తున్నాం, ఇప్పుడు కూడా ఇస్తున్నాం, 40% మెటీరియల్ కాస్ట్ వస్తుంది సార్. ఈ 40% మెటీరియల్ కాస్ట్ ని ఏదైనా ఆస్తులు క్రియేట్ చేసే అవకాశం మనకు ఉన్నది సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ కూడా ఉంది, మీరు కూడా వాడుకున్నారు, మీరు జిల్లాలో మీరు వాడుకున్నారు. ఎందుకు ఏంటంటే మీరు చెప్తున్నారు కాంగ్రెస్ టైంలో వైఎస్ రాజశేఖర్ టైంలో చాలా డబ్బులు ఇచ్చామన్నారు, 5,000 కోట్లు ఖర్చు పెట్టగా వెనక్కి తిరిగిపోయిన సంఘటన కూడా గుర్తున్నారు. 5,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు మీరు లేబర్కి? ఆ రోజు లేబర్ లేరండి, లేబర్ కోసం మీరు 5,000 కోట్లు ఖర్చు పెట్టకుండా మళ్ళీ తిరిగి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతే అది మీకు చేతకంతనా? మీకు చేత కాక ఇక్కడ ఆలోచించేసి అవసరం ఉంది. ఇవాళ మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రోత్సహించండి, గ్రామాలు బాగుపడుతున్నాయి, ఇక్కడ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం, గ్రామాల్లో సిమెంట్ కావాలేస్తున్నాం, అన్ని గిడ్డి చేస్తామని చెప్తా. ఈవేళ మనం పంచాయతీ బిల్డింగ్ కడుతున్నాం అధ్యక్ష. ఇంకొక విషయం, ఈవేళ కూడా పని లేక కూలీలు ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు అధ్యక్ష. 24 గంటలు పని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, రమ్మనండి. అయితే అధ్యక్ష కేరళ ఉందండి, కేరళ వెళ్ళిపోతున్నారు, రోజే గారికి తెలియదు, మీరు ఇప్పుడు కూడా సినిమాల్లో చూస్తుంటారు, బయట పంచి మీకు తెలియదు రోజే గారు, అదే తెలుసుకొని మాట్లాడండి కొంచెం. అంతేగా ఎవరైనా కూలిపడి కావలిస్తే మీరు అప్లికేషన్ పెట్టిన 24 గంటలు పని కల్పించడం సిద్ధంగా ఉన్నారు, రమ్మనండి. ఇవాళ కేరళ కానీ మిగతా రాష్ట్రాలు వెళ్తారంటే వాళ్ళకి అక్కడ 500 రూపాయలు కూలి వస్తుంది రోజుకి. ఇక్కడ మనం ఇస్తున్నది ఏంటంటే ఉపాధి హామీ ద్వారా 194 రూపాయలు మనం ఇస్తున్నాం, అంతకంటే ఎక్కువ కూలి ఇస్తారు వెళ్తారు ఇస్తారు, ఎక్కువ అమౌంట్ వచ్చినప్పుడు వెళ్తారు. మనం ఇచ్చేది ఏదైతే 4 గంటలు 5 గంటలు పనిచేస్తే 194 రూపాయలు కూడా అని చెప్పి గవర్నమెంట్ అభివృద్ధి ఇస్తా. ఓకే ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా 100 రోజులు కాదు అంతేదా, ఆ 194 రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే 194 రూపాయలు పెంచే పోదు, పోరు అయితే 150 రూపాయలు మాత్రం ఉండేది. అంటే ఇవన్నీ కూడా ఆలోచన చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇదో మంచి కార్యక్రమం దయించి ప్రతిపక్ష పక్షం చెప్తాను దయించి దీన్ని రాజకీయం చేయదండి, గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి, బ్రహ్మాండంగా సీసీ రోడ్లు వేస్తున్నాం, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, జరగనివ్వండి. ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామాల అభివృద్ధి లేదు, ఇవాళ జరుగుతుంది, అందరూ కలిసి చేద్దాం. 13,000 గ్రామ పంచాయతీలు కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో దయించి మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి మీ ద్వారా మనం చేస్తున్నాం. దయచేసి ఒక్క రాజు గారు ఒక్క నిమిషం, ఎందుకంటే ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు వెయిట్ ఫర్ ఎ మినిట్ ప్లీజ్, దయచేసి వినండి. నేను చెప్తున్నా
నా దృష్టికి వచ్చిన అంశం కూడా ఒకటి ఈ ఉపాధి హామీ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను యాక్చువల్గా ఇన్వాల్వ్ అయిన కార్యక్రమం. గతంలో పేదవాళ్లకు ఉపాధి కల్పించడమే ఈ నరేగా ధ్యేయం. ఇప్పుడు ఉపాధి కల్పించడంతో పాటు ఆస్తుల క్రియేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ ఉంది. దాంట్లో ఎవరైనా సరే గతంలో 100 రోజులు ఇచ్చేవాళ్ళు మ్యాక్సిమం, ఈరోజు 150 మందికి ఇస్తున్నారు. దాంతోపాటు మ్యాచింగ్ కూడా 60-40 నుంచి 70-30-90 వరకు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక మంచి ఎసెట్, ఊరికి ఉపయోగపడే ఎసెట్ క్రియేట్ చేసేటట్టయితే ఇది ఆహ్వానించదగినటువంటిది. మోస్ట్ ఏమిటంటే ఇంతకుముందు 100 రోజుల నుంచి 150 రోజులు పెంచడమే కాకుండా ఓపెన్ ఎండ్ ప్రోగ్రామ్, ఎంత ఖర్చు పెడితే అంత డబ్బు నేను చెప్పిన ప్రోగ్రామ్, ఇది అసలు నిధుల కొరత లేదన్న ప్రోగ్రామ్. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏమిటంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు పొలిటికల్ యాక్టివిటీ ఇష్యూస్, బట్ ఇది అసెట్ క్రియేషన్ గ్రామాల్లో వచ్చేటువంటి అవకాశం కాబట్టి ఉపయోగించుకోమని కోరదు. నో, నేను చెప్తున్నాను ఆ ఇష్యూలోకి పోవడలేదు. ఐ డిడ్ ఇట్. పేదవాళ్ళకు ఉపాధితో పాటు అసెట్ క్రియేషన్ ఎక్కువ జరిగింది కాబట్టి దయచేసి దాని గురించి నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. అధ్యక్ష, అన్నదాతలు భిక్షాటన అధ్యక్ష, కేరళలో పనులు దొరక భిక్షాటన. మీరంటారు అక్కడ ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అక్కడికి పోతున్నారని, భిక్షాటన. కేరళ ప్రభుత్వం దీన్ని రికగ్నైజ్ చేసి 25 కేజీలు బియ్యం ఇస్తా ఉన్నారు. అంత దారుణంగా పనులు దొరక్క వలసలు పోతా ఉన్న పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు హయాంలో 97.5% లేబర్ కాంప్లిమెంట్. మీరు ఈ డబ్బులను అధ్యక్ష ఎవరు కూడా సిమెంట్ రోడ్లు వేయొద్దని, ఎవరు బిల్డింగ్లు కట్టద్దని ఎవరు అంటంలా, కానీ ఉపాధి హామీకి సంబంధించిన నిధులను ఉపాధి క్రియేట్ చేయడం కోసం వెచ్చిస్తే దానివల్ల వలసలు ఉండవు, దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఈ మాదిరిగా అన్నదాతలు భిక్షాటల కోసం వేరే రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి రాకుండా పోతుంది. అధ్యక్ష, ఇంత దారుణంగా పరిస్థితి ఉన్నా మీరు మాత్రం ఇదే రకంగా ఇదే కరెక్ట్ అని చెప్పి మీరు అనుకుంటా ఉన్న తీరును, ఈ తీరుకు నిరసన తెలుపుతూ వేర్ స్టేజింగ్ వాకౌట్ ఫర్ దిస్ క్వశ్చన్. అధ్యక్ష, ఇటువంటి మంచి కార్యక్రమం గురించి మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సభ్యులు వాకౌట్ చేయడం అనేది చాలా దారుణం. అధ్యక్ష, దురదృష్టం. అధ్యక్ష, వారు నాన్నగారి టైంలో, రాజశేఖర్ టైంలో ఎంతో చేసే ఉన్నారు. అధ్యక్ష, రాజశేఖర్ గారి టైంలో ఉపాధి హామీ పథకాన్ని దోపిడీ చేశారు. అధ్యక్ష, ఇది అందరికీ తెలుసు, సభ్యులు అందరికీ తెలుసు. ప్రతి గ్రామంలో కూడా ఈ మట్టి తీసి ఆ మట్టి అక్కడ వేయడం, ఆ మట్టి ఇక్కడ వేయడం, ఇవాళ ఆస్తులు క్రియేట్ చేస్తున్నాం. అధ్యక్ష, ఇది లేబర్ గెలవలసిన డబ్బుల్లో ఏ మాత్రమే టచ్ చేయట్లేదు. అధ్యక్ష, 60% వాళ్ళ కోసం కేటాయం చేశాం. ఇప్పటికి కూడా ఎంతమంది లేబర్ వచ్చినా కావాల్సిన కార్యక్రమం చేసుకున్నా, చెరువు తవ్వే కార్యక్రమం ఉంది, కాంపౌండ్స్ తవ్వుకోవచ్చు, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఏ కార్యక్రమాన్ని మనం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎస్ఎస్ఆర్ఆర్ రేట్ పెంచాం, సాయిల్ రేట్ కూడా పెంచాం. మీటర్కి ఇంతకుముందే తక్కువ రేట్, 30% ఉంటే వేసవకాలంలో హాట్ సాయిల్ ఉందని చెప్పి మళ్ళీ 30% పెంచాం. ఇవన్నీ కూడా చేస్తున్నాం. వేసవకాలంలో వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నాం, మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నాం, వాటర్ ఇస్తున్నాం, ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే దీన్ని ఉపయోగించుకొని హాస్టల్లో ఉన్నటువంటి గ్రామాలు కానివ్వండి, మనకున్న చెరువులు కానివ్వండి, ఇవన్నీ కూడా బాగు చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉంటే అభివృద్ధి జరగకూడదు. అంతే, అది ఉద్దేశం ఏంటంటే మొదటి నుంచి మనం చూస్తున్నాం. అధ్యక్ష, ఇప్పుడు కొత్త ఏం కాదు, రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు. జరిగితే చంద్రబాబు నాయుడు పేరు వస్తుంది, మళ్ళీ ఆ కుర్చీలో కూర్చుంటాం లేదు భయం, ఇవన్నీ అతనికి ఉన్నాయి. అంటే ఇటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు చేయడంలో అధ్యక్ష ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇవాళ మెటీరియల్ కాంపౌండ్ రేట్ ఎక్కడ లేకపోతే ఇవాళ ఈనాడు జిల్లాలో తక్కువ ఉంది. తక్కువ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వెంటనే వెనకబడిన జిల్లా నిధుల నుంచి ఖర్చు వేయమని చూడ ఆదేశించారు. వెనకబడిన జిల్లా 7 జిల్లాలు ఉన్నాయి మనకి. అది కాకుండా మిగతా 6 జిల్లాల్లో కూడా వెనకబడిన జిల్లాలో నిధులు లేవు. లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఆ జిల్లాలకు కూడా డబ్బులు ఇచ్చి దీన్ని ప్రాప్ చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు, అతను అవగాహన లేదు. ఒకసారి కూర్చుంటే అవగాహన వస్తుంది, అవగాహన తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి తమ ద్వారా మనం చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 2958, మినిస్టర్ ఫర్ ఇరిగేషన్. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం. 2014 నుండి 2016 డిసెంబర్ వరకు పోలవరం సాగునీటి ప్రాజెక్టు కోసం భారత ప్రభుత్వం నుండి 2916 కోట్ల
54 లక్షల రూపాయలు మొత్తం అందింది. 1/4/2014 నుండి 28/2/2017 వరకు పోలవరం సాగునీటి ప్రాజెక్టుపై ఖర్చు చేసిన మొత్తం వ్యయం 3,450 కోట్ల 30 లక్షలు. సంవత్సర వారి వ్యయ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. 2014/15 439 కోట్ల 48 లక్షలు, 2015/16 1,860 కోట్ల 30 లక్షలు, 2016/17 1,142 కోట్ల 52 లక్షలు, మొత్తం 3,450 కోట్ల 30 లక్షలు. అధ్యక్ష శ్రీకాంత్ రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు. సార్, మన రాష్ట్రానికి ఒక వరమైనటువంటి ప్రాజెక్టు గురించి తప్పించి ఎక్కడో మూలపడినటువంటి ప్రాజెక్టుని తీసుకొచ్చి దాని అనుమతులు అయితేనేమి, దాన్ని ఏ రకంగా ఇంపార్టెన్స్ అనేది కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేసి పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అన్ని క్లియరెన్సెస్ తెచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక అనుమతులు తేవడమే కాకుండా అధ్యక్ష ఆ ప్రాజెక్టుని త్వర త్వరగా పూర్తి చేయాలి. సార్, ఒక అధికార పక్షం ఈ రకంగా వివరించడం అనేది ఎంతవరకు సంబంధిస్తామో మీరు ఆలోచన చేయండి సార్. ఆ ప్రాజెక్టుకి ఒక అనుమతులే కాకుండా అది జాతీయ ప్రాజెక్టుగా చెయ్యాలా అని చెప్పి సంకల్పంతో 2009లో తన ప్రయత్నం చేస్తే పక్కన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు తీసుకెళ్లి ఆ జాతీయ ప్రాజెక్టు కాకుండా చేసినటువంటి అంశాన్ని ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. ఇదే కాకుండా ఈరోజు పట్టిసీమ ద్వారా నీళ్లు ఇచ్చేసినాం, సస్యశ్యామలం చేశామంటున్నటువంటి వీళ్ళు ఆ పట్టిసీమ ఆ కెనాల్ ఏదైతే ఉందో రైట్ కెనాల్ కానీ లెఫ్ట్ కెనాల్ కానీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 90% కంప్లీట్ అయినటువంటి మాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచన చేయమని అధ్యక్ష. అదే కాకుండా ఆ కెనాల్ రైట్ కెనాల్ ఏదైతే ఉందో ఆ రైట్ కెనాల్ లో పూర్తి ప్రాజెక్ట్ కానీయకుండా హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చినటువంటి వాళ్ళు ఎవరో ఒక్కసారి విచారణ చేపడితే వీళ్ళ బండారం అంతా బయటపడుతుంది అధ్యక్ష. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రాజెక్టుకి సరైనటువంటి మార్గంలో నిధులు తెచ్చుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజశేఖర గారి పేరుతోనే 5,000 కోట్లు 4,000 కోట్లు అప్పుడే ఆయన హయాంలోనే ఖర్చు పెట్టినటువంటి ఈ ప్రాజెక్టుకి ఈ 3 సంవత్సరాలలో 3,450 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఒక విన్నపం అధ్యక్ష తమ్మర్ ద్వారా, అధ్యక్ష ఈరోజు రాయలసీమకు మనం నీళ్లు ఇవ్వాలా అన్నటువంటి సంకల్పంతో అందరూ ఉన్నాం కాబట్టి నాగార్జున సాగర్ టెలిపాయింట్ ప్రాజెక్టును మనం ఇక్కడ తీర్మానం చేశాం అధ్యక్ష. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం గట్టిగా పట్టుబట్టి దాన్ని నేషనల్ ప్రాజెక్ట్ గా చేసుకోవాలి అధ్యక్ష. అదే రకంగా హంద్రీనివా ప్రాజెక్ట్ ను కూడా నేషనల్ ప్రాజెక్ట్ గా చేసుకుంటే మన రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పోలవరం నిధులు వాస్తవాలను వక్రీకరించి శ్రీకాంత్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ఏదో చేశారని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వాస్తవంగా అంజయ్ గారి కాలం నుంచి దాని ప్రాసెస్ తెలియదు. ఈ రోజు ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష, మీ ద్వారా వాళ్ళ జలం అంటే భయం అధ్యక్ష. వస్తున్నాం, హైడ్రోఫోబియాతో బాధపడుతున్నటువంటి శాఖ పక్క కూర్చుంది అధ్యక్ష. ఈరోజు ఇరిగేషన్ గురించి మాట్లాడరు, జలం గురించి మాట్లాడరు, ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడరు. ఈ సందర్భంగా మీకు ఒకటే తెలియజేస్తున్నా అధ్యక్ష, నదుల ద్వారా ఏదైతే నదుల అనుసంధానం చేసి ఈ రాష్ట్రంలో గిన్నిస్ బుక్ లిమ్డా బుక్ రికార్డ్స్ కి ఎక్కిన పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా అభినందించాల్సిందిగా వారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. చరిత్రలో నదుల అనుసంధానం ఈ దేశ చరిత్రలో నిలబడిపోయేటటువంటి అంశం అధ్యక్ష. అవన్నీ మర్చిపోయి శ్రీకాంత్ రెడ్డి గారు ఏదో పంచతో పాటు నీళ్ళు వెళ్ళిపోతాడని చెప్తున్నారు అధ్యక్ష. పంచలతో నీళ్ళు వెళ్ళవు అధ్యక్ష, పళ్ళు చేస్తే తెలుసు అధ్యక్ష, మట్టి పళ్ళు చేసి ఏదైతే పళ్ళు ఈ రోజు కూడా వాళ్ళు ఓటు అధ్యక్ష అడిగేది వాళ్ళ కాంక్రీట్ పనుల గురించి తెలుసా, డయాబ్రామ్ వాళ్ళకి తెలుసా, ఏ పోలవరం గురించి ఏం తెలుసని వాళ్ళు అడుగుతున్నారు అధ్యక్ష. వాళ్ళు ఎప్పుడన్నా వెళ్ళారా, ఆ ప్రాంతం సందర్శించారా, అక్కడ ఏం జరుగుతుందని విషయాన్ని కూడా మీ ద్వారా వాళ్ళని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. జగ్గిరెడ్డి గారు, ఈరోజు రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు ఒక వరం చెప్పి మా అందరం చెప్తున్నాం సార్. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు షటిల్ సర్వీస్ కూడా చేస్తున్నారు సార్, నిధులు లేకపోయినా. మేము అడుగుతా ఉన్నాం సార్, ఏదైతే మీరు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 29/2004 నవంబర్ సార్, ఆ రోజు ఆయన ముందు దయచేసి మీరు క్వశ్చన్ అడిగారు, క్వశ్చన్ సంబంధించి సప్లిమెంటరీ అడగండి. ఓకే ప్లీజ్. పోలవరానికి నిధులు సాధించడంలో మీరు ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని మేము ప్రశ్నిస్తున్నాం సార్. అదేమిటంటే ఇప్పటి వరకు 2016 నుంచి 2016 వరకు కేవలం 2000
916 కోట్లు వచ్చిందని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు అధ్యక్ష. అలాగే 3450 కోట్లు 2017 వరకు వచ్చిందనేటువంటి మాట వారు చెప్తున్నారు అధ్యక్ష. ఇంకా 500 కోట్లు సాధించాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ముఖ్యంగా మరి రాజ్ సెక్రటరీ గారు ఆ రోజు ముఖ్యమంత్రి సప్లిమెంటరీ ప్లీజ్ ప్లీజ్ ఓకే. మరి 2017-18 బడ్జెట్ లో కేంద్ర బడ్జెట్ లో ఒక్క రూపాయి ఈ ప్రభుత్వం సాధించిందని చెప్పి అడుగుతాను అధ్యక్ష. ఒక్క రూపాయి అధ్యక్ష కనీసం లేదా అధ్యక్ష? ఈ పోలవరం ప్రాజెక్టు నిధులు సాధించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందా లేదా అని చెప్పి అడుగుతాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ 2014 కానివ్వండి, 2005-14 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం నుండి పోలవరం ప్రాజెక్టుకు వచ్చిన డబ్బులు 562 కోట్లు అధ్యక్ష. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి తీసుకొచ్చిన డబ్బులు 2916 కోట్లు అధ్యక్ష. అధ్యక్ష తెలంగాణ కానీ అంద్రీనివా కానీ గాలేరి నగర్ కానీ వెలుగొండ కానీ ఇవన్నీ కూడా ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్టులు అధ్యక్ష. సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఉన్న వాటికి కేంద్రం నుంచి నిధులు వస్తాయి అధ్యక్ష, గౌరవ సభ్యులు తెలుసుకోవాలి. అదేవిధంగా బడ్జెట్లో డబ్బులు పెట్టాలని చూస్తారు అధ్యక్ష. నాబార్డ్ ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారిని ఒప్పించి కేంద్ర మంత్రిని ఉమాభారతి గారు శ్రద్ధ పెట్టి నాబార్డుని తీసుకురావడం వల్ల ఇవాళ నాబార్డు నుండి డైరెక్ట్ గా ఏదైతే వాళ్ళ మనం దగ్గర దగ్గర ప్రాజెక్టు మీద 3450 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. దగ్గర చేసిన బిల్లులు కూడా 533 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఈ మార్చి ఆఖరి వరకు ఎంతైతే ల్యాండ్ అక్విజిషన్ కానీ ఈ ఖర్చు పెట్టిన డబ్బులన్నీ కూడా 1000 కోట్లు అయితే 1000 కోట్లు ఎంత డబ్బు అయితే అంత డబ్బు ఇవ్వడానికి నాబార్డు సిద్ధంగా ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి గౌరవ సభ్యులు కేంద్ర బడ్జెట్ తో సంబంధం లేకుండా ఇది టాప్ ప్రయారిటీ ప్రాజెక్ట్ లో ఏదైతే 16 జాతీయ ప్రాజెక్టులు వాళ్ళ దేశంలో ఏ విధంగా నడుస్తా ఉన్నాయో మొన్న అంతా కూడా సవివరంగా సభకు తెలియజేశాను అధ్యక్ష. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టి ముఖ్యమంత్రి గారు సోమవారం పోలవారంగా పెట్టుకొని ప్రతి వారం కూడా రివ్యూ చేసి ఎప్పటికప్పుడు అధ్యక్ష అక్కడ కాంక్రీట్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తా ఉన్నాం. అటవీ ఎల్ఎన్టీ బావర్ జర్మనీ కంపెనీ ఏదైతే గోదావరి గబ్బాలో 200-300 అడుగుల లోపలికి వెళ్ళి అక్కడి నుంచి ప్లాస్టిక్ కాంక్రీట్ పనులన్నీ కూడా చేసుకుంటున్నా వస్తున్నాం అధ్యక్ష. అలాగే కాంక్రీట్ డ్యాముకు సంబంధించిన పనులు కూడా ఏపీఎల్లో మొదలు పెట్టకపోతున్నాం అధ్యక్ష. ఈ 2-3 సంవత్సరాల్లో 5 కోట్ల 55 లక్షల క్యూబిక్ మీటర్ల ఆ కొండరాయి అంతా కూడా కొట్టి దాన్ని పక్కకిచ్చిన అధ్యక్ష జరిగింది అధ్యక్ష. పోలవరం రైతుకరంలో అధ్యక్ష గత 10 సంవత్సరాల్లో ఏదైతే కోర్టు కేసుల్లో ఆ ఇబ్బంది నుండి పనులు అయిపోతే మట్టి పనులు కాదు అధ్యక్ష, తమిళేరు ఎఫిడేట్ కానీ రాములేరు ఎఫిడేట్ కానీ ఆ కోర్టు కేసుల్లో మా గన్నవరం శాసనసభ్యుడు, మా బెందులేరు శాసనసభ్యుడు ప్రభాకరు, మా వంశీ, అట్లాగే అక్కడ రైతు సోదరులు అందరినీ కూడా పిలిచి ముఖ్యమంత్రి గారు నచ్చ చెప్పి కోర్టులో రైతులతోనే నచ్చ చెప్పి వాళ్ళు అడిగిన డబ్బు కూడా ఇచ్చి ఇవాళ ఆ రైతు నిర్మాణం చేయటం వల్ల ఇవాళ పట్టిసీమ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ వెళ్ళిందంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా శ్రద్ధ పెట్టి రైతు కెనాల్ ద్వారా పట్టిసీమ, పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా పురుషోత్తపట్నం లిఫ్ట్ 9 నెలల్లో పూర్తి చేపట్టడం అధ్యక్ష. దయచేసి అధ్యక్ష ఇవాళ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఇవాళ చేసిన ఖర్చు అంతా కూడా స్టేట్ బడ్జెట్ లో కూడా దగ్గర దగ్గర 6-7 కోట్ల రూపాయలు డబ్బు పెట్టి పనులు త్వరితగతంగా అవ్వాలి. మళ్ళీ ఆ రేమ్ చేసుకునే బిల్లులు కేంద్రం నుంచి వచ్చే లోపలే మనం పనులు ఆపకూడదని శ్రద్ధ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం 2018 కల్లా గ్రావిటీతో పోలవరం ప్రాజెక్ట్ పాలవరం గ్రావిటీతో నీళ్లు పంపిస్తాం, 2019 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 2956 మినిస్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం? 2014 జూన్ 2 నాటికి 1312 కోట్ల 18 లక్షలు పరిమాణంలో గల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గుర్తించడం అయింది అధ్యక్ష.
अलगे बी प्रश्न के समाधानम वेनकबड़िन तरगतुलु अंड आर्थिकंगा वेनकबड़िन तरगतुलकु चेंदिन विद्यार्थुलकु ट्यूशन फी रीइंबर्समेंट किंद 2014-15 संवत्सरंलो 1331 కోట్ల 39 లక్షల మొత్తాన్ని చెల్లించడమైంది అలాగే వెనకబడిన తరగతుల అండ్ ఆర్థికంగా వెనకబడిన తరగతుల చెందిన విద్యార్థులకు ట్యూషన్ ఫీ రీయింబర్స్మెంట్ కింద 2015-16 సంవత్సరంలో 1480 కోట్ల 60 లక్షల మొత్తాన్ని చెల్లించడమైంది అధ్యక్ష అలాగే వెనకబడిన తరగతులు అండ్ ఆర్థికంగా వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు ట్యూషన్ ఫీ రీయింబర్స్మెంట్ కింద 2016-17 సంవత్సరంలో 2105 కోట్ల 8 లక్షల మొత్తాన్ని చెల్లించడమైంది అధ్యక్ష బికే పార్సారి గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా బీసీలకు ఒక గౌరవం దక్కిందంటే 1983 లో నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే బీసీలకు ఒక గౌరవం దక్కింది అధ్యక్ష ముఖ్యంగా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా పాలనలో భాగస్వామ్యం చేయడం అయితేనేమి అదేవిధంగా స్థానిక సమస్యల్లో కూడా ఆ రోజు రిజర్వేషన్లు కూడా పెన్షన్ కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే అధ్యక్ష అదేవిధంగా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉండిన ఈ రోజు దాదాపుగా బీసీ సప్లాన్కి 10,000 కోట్ల రూపాయలు కూడా ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతారు అధ్యక్ష అదేవిధంగా ఈ రోజు చూసినట్లయితే ఫెడరేషన్లు చూసినట్లయితే ఫెడరేషన్లకు కూడా ఈ రోజు నిధులిచ్చి పటిష్టం కూడా చేయడం జరిగింది అధ్యక్ష ఆనాటి ప్రభుత్వాలు తీసుకున్నట్లయితే ఫెడరేషన్లు నామమాత్రంగా ఉండేవి అధ్యక్ష ఈనాడు ఫెడరేషన్లు పటిష్టం చేస్తూ ఆ కార్పొరేషన్లు బలోపేతం చేస్తూ ఈ రోజు బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా లబ్ధి చేకూరుతా ఉంది అధ్యక్ష అదేవిధంగా చేనేత రుణమాఫీ అయితేనేమి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అయితేనేమి అదేవిధంగా ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి బీసీ హాస్టల్స్ అయితేనేమి బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అయితేనేమి అదేవిధంగా విదేశీ విద్యలు అయితేనేమి జాబ్ మేళలు అయితేనేమి బీసీ భవన్లు అయితేనేమి ఇవన్నిటిని కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతా ఉంది అధ్యక్ష అదేవిధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా బీసీని ఈ రోజు విదేశీ విద్య చదువుకోవాలంటే 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరుగుతా ఉంది అధ్యక్ష ధన్యవాదాలు అదేవిధంగా ఇంకా మెంబర్స్ ని కూడా పెంచాల సంఖ్యను కూడా పెంచాలని సందర్భంగా కోరుతా ఉంది అధ్యక్ష అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కూడా వచ్చే సంవత్సరం నుండి బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారని చెప్పారు అధ్యక్ష చాలా సంతోషం అయితే అది దాన్ని సక్రమమైన రీతిలో దాన్ని ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా ఎంటైర్ ఉన్నత విద్య సివిల్ సర్వీసెస్ కూడా ఈ రోజు కోచింగ్ కూడా ఈ రోజు 10,000 రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష దాన్ని కూడా ఇంకా కొద్దిగా పెంచాలని సందర్భంగా కోరుతున్నారు అధ్యక్ష కాబట్టి ఏదేమైనా ఈ రోజు ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష అనిల్ కుమార్ ప్లీజ్ బ్రీఫ్ ప్లీజ్ అధ్యక్ష ఫీజు రీయింబర్స్మెంట్ మీద చెప్పడం జరిగింది అధ్యక్ష పోయినసారితో పోలిస్తే ఏదైతే 2,398 కోట్లు అని చెప్పారో దాని నుంచి కూడా చూస్తే అధ్యక్ష దానికన్నా కూడా గత ఈ సంవత్సరం ఇంకా కూడా తగ్గించడం జరిగింది ఈరోజు చూస్తే అధ్యక్ష 2017-25 జనవరి 1కి చూస్తే అధ్యక్ష 650 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి అధ్యక్ష ఈరోజు ఇదే కాకుండా ఇంజనీరింగ్ చదవాలంటే అధ్యక్ష 30,000 కన్నా కూడా ఎక్కువ ఇచ్చే పరిస్థితిలో కానీ ఫీజు చూస్తే 100,000 రూపాయలు ఉన్నాయి అధ్యక్ష ఆ 60,000 రూపాయలు 70,000 రూపాయలు బ్యాలెన్స్ కట్టాలంటే ఈరోజు విద్యార్థులు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ అప్పులు చేసుకొని చదివే పరిస్థితి ఉంది అధ్యక్ష కానీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినప్పుడు ఫుల్ గా పూర్తిగా ప్రతి ఒక్క రూపాయి ఏవి కూడా బకాయి లేకుండా పూర్తిగా ఇచ్చిన సంఘటన ఉన్నాయి అధ్యక్ష ఈ రోజు ఎంతో మంది బీసీ విద్యార్థులు ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం అధ్యక్ష బీసీ అభివృద్ధి అంటే ఏదో కత్తెలు ఇచ్చాం గొర్రెలు ఇచ్చాం అంటే కాదు అధ్యక్ష ఎడ్యుకేషనల్ పరంగా కూడా అన్ని రకాలుగా కూడా వాళ్ళు పైకి రావాలా ఆ విధంగా మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష కాబట్టి పూర్తిగా ఈరోజు బీసీ విద్యార్థుల మీద ఏదైతే 650 కోట్ల బకాయిలే కాకుండా పూర్తి 30,000 అనేది స్లాట్ తీసేసి అధ్యక్ష ఎంత ఫీజు అవుతుందో మొత్తం పూర్తిగా కూడా ప్రభుత్వం భరించాను అలాగే అధ్యక్ష 12,000 మంది ఇంకా కూడా తెలంగాణలో చదువుతున్న మన ఆంధ్ర బీసీ విద్యార్థులు చాలా మందికి కూడా ఫీజు బకాయిలు ఇక ఆ ప్రభుత్వం చెల్లించక ఇంకా కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష దాన్ని కూడా మీ దృష్టిలో తీసుకొని పూర్తిగా చేయాలని చెప్పి అనగాని సత్యప్రసాద్
మినిస్టర్ గారు. ఎస్ అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీసీల గురించి ఆలోచించే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆవేళ అన్న ఎన్టీ రామారావు అయితే, ఈవేళ చంద్రబాబు నాయుడు అధ్యక్ష. ఆ రోజుల్లో తీసుకుంటే బీసీస్కి రెసిడెంట్ స్కూల్స్ కలిపి కనీసం ఉండేవి కాదు అధ్యక్ష. మరి బీసీస్ ఉన్నత విద్యకి వెళ్ళాలనే ఆలోచనతో మరి బీసీలకి స్కాలర్షిప్ పెట్టింది కలిపి ఆవేళ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. అయితే ఇంకా బీసీల గురించి చేయవలసింది చాలా ఉంది అధ్యక్ష. ఇవాళ బీసీలకు సంబంధించి ఇప్పుడు హాస్టల్స్ తానే రెసిడెంట్ స్కూల్స్ ప్రతి మండలానికి ఒకటి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అలాగే బీసీ విద్యార్థులు ఉన్నత చదువుల గురించి ఇప్పుడు ఇచ్చిన స్కాలర్షిప్లే కాకుండా ఇంకా పెంచవలసిన అవసరం ఉందని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తూ, బీసీ సంక్షేమానికి పెద్దపేట వేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, బీసీలు పక్షపాతి తెలుగుదేశం ప్రభుత్వం, ఇంకా బీసీలు విద్యాపరంగా కానీ ఇంకా ఆర్థికంగా ఎదగడానికి మరి చర్య తీసుకోవాల్సిందిగా తమకు మీ ద్వారా కోరుకుంటున్నారు అధ్యక్ష. మినిస్టర్ అధ్యక్ష, గౌరవ సభ్యులు పార్థసారథి గారు, అలాగే అనిల్ కుమార్ గారు, రావణమూర్తి గారు, మరి ముఖ్యంగా బీసీ విద్యార్థులకి చెల్లిస్తున్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో మాట్లాడినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఏదైనా ఉందంటే బలహీన వర్గాల కోసం అధ్యక్ష. ఈరోజు బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం కానీ ఇవాళ వాళ్ళని విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లే దానికోసం ఈ ఫీజు రీయింబర్స్మెంట్ని చాలా పటబందీగా అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మనం చూసుకున్నట్టయితే అధ్యక్ష, గత 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద వాళ్ళు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టింది 6,240 కోట్లు అయితే, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 4,916 కోట్ల రూపాయలు బీసీ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఖర్చు పెట్టడం ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఉంది అధ్యక్ష. అదే కాకుండా వాళ్ళు చెప్తా ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కానీ రాజశేఖర రెడ్డి గారు వారు అధికారంలో ఉన్న రోజున 2,400 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు అధ్యక్ష. ఆ రోజున ఈరోజు 2014 సంవత్సరంలోకి వచ్చేటప్పటికీ దాదాపు 1,300 కోట్లు బకాయిలు ఉంటాయి. ఆ బకాయిలు మొత్తం కూడా తీర్చి ఇవాళ పూర్తిగా ఒక్క విద్యార్థి కూడా బకాయి లేకుండా చేశాం అధ్యక్ష. అదే కాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ చరిత్రలో 2,500 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి ఇవాళ ఖర్చు చేస్తున్నటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుంది అధ్యక్ష. ఈ రోజున ఇవే కార్యక్రమాలే కాకుండా ఎక్కువగా మనం విద్యకి మన ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు పెద్దలు కోరినట్లుగా భవిష్యత్తులో అన్ని హాస్టల్స్ ను కూడా ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ గా చేయడం కోసం కూడా ఇవాళ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అదే రకంగా రిజల్ట్ కూడా మంచి రిజల్ట్లు వస్తా ఉన్నాయి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వమన్నారు అధ్యక్ష. ఇవే కాకుండా ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఇవాళ 13 స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. 13 స్టడీ సర్కిల్స్ ను కూడా ఈరోజు పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సివిల్స్ కానీ బ్యాంక్ పీఓస్ కానీ బ్యాంక్ క్లర్క్స్ కానీ కొన్ని వేల మందికి ఇవాళ వాళ్ళకి శిక్షణ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే విదేశాల్లో చదువుకునే దానికోసం మరి సార్థసారథి గారు కోరారు. ఈరోజు మేము 1,000 టార్గెట్ గా పెట్టుకున్నాం. ఇప్పటికీ దాదాపు 412 మంది విద్యార్థులను పంపించడం జరిగింది. ఈ మంత్ ఎండింగ్ లోపు ఇంకొక 100 మంది విద్యార్థులను పంపడానికి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుని ఉన్నారు. వాళ్ళు కూడా మరి పంపించి మినిమం 1,000 మంది బీసీ విద్యార్థులను విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించే కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష. అలాగే ఇవాళ అనేక కార్యక్రమాలతో ఇవాళ ముఖ్యంగా బీసీ భవన్ విషయం కూడా చెప్పారు అధ్యక్ష. 5 కోట్ల రూపాయలతో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా బీసీ భవన్ ఏర్పాటు చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే ఫీజులు కూడా ఇవాళ స్కాలర్షిప్లు కానీ అదే రకంగా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం అధ్యక్ష. అలాగే ఇందాక ఇంకొక విషయం అడిగారు అధ్యక్ష, ఏదైతే ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ 35,000 రూపాయలు చెల్లిస్తా ఉన్నారు, ఇంకా ఎక్కువ కడతా ఉన్నారని తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ఎంసెట్ లో 10,000 ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులకి ఏఐసిటిఈ ఇచ్చినటువంటి ఎంతైతే ఫీజు వాళ్ళు ఫిక్స్ చేస్తారో ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తా ఉంది అధ్యక్ష. అదే కాకుండా ఏదైతే కార్పొరేట్ ఎడ్యుకేషన్ స్కీమ్ కింద ప్రభుత్వం చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించినటువంటి మొత్తం కూడా ప్రభుత్వమే భరిస్తా ఉంది అధ్యక్ష. అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా టోటల్ ఫీజు ఇవాళ ప్రభుత్వమే దాన్ని కడతా ఉంది అధ్యక్ష.
रक बलहन वर्ग संक्षेम कोसम का अभिवृद्धि कोसम का विद्यापर मुझे प्रभुत्म प्रभुत्म गौरव मुख्यमंत्री नायक क्वेश्चन नंबर 2963 मिनिस्टर सोशल वेलफेयर मिनिस्टर फॉर सोशल वेलफेयर प्लीज कुर्ची अध्यक्ष प्रश्न को जवाब अध्यक्ष ये सोशल वेलफेयर डिपार्टमेंट की ప్రతి క్వశ్చన్ కి అలొకేషన్ ప్లీజ్ ఎక్స్‌పెండిచర్ సంబంధించి ఏపీసీటే జోరాల రాజ్యం అధ్యక్ష కేంద్ర ప్రధానికి 2014 15 16 17 కి ఎంత బడ్జెట్ అలాటైంది మీ సభ్యులు ఎంత అలాటైంది ఎంత ఖర్చు చేశామో అనే వివరాలు ఏమన్నా ఉన్నాయి అధ్యక్ష 2014 15 కి 2016 संवसरा 2696.58 रूपये अलाटे 2339.20 रूपये रिज़ 2129.13 रूपये खर्चपे अध्यक्ष अदे विधि 2016-17 की 3236.05 क्रोर्स अलाटे 2688.69 रूपये रिज़ इंदोल 1971.96 रूपये इंतवर खर्चपे अध्यक्ष भारत देश एससी सप्लाइन बजेट नूट की 100% खर्चपे भारत देश आंध्रप्रदेश राष्ट्र अध्यक्ष मा प्रभुत्वं दलित गिरिजन संक्षेमा की कट्टुबडिन प्रभुत्वं ఏవైతే బడ్జెట్ అలొకేషన్ ప్రపోర్షన్ టు పాపులేషన్ అలాట్ చేయడమే కాకుండా చిత్తశుద్ధితో 100% ఖర్చు పెడుతూ వారి యొక్క అభివృద్ధికి వారి యొక్క ప్రగతికి సంక్షేమానికి చిత్తశుద్ధితో పాటుపడుతున్నాం అధ్యక్ష కోరుమూట్ల శ్రీనివాసులు గారు సంజయ్ గారు కంబాల జోగులు గారు నారాయణ స్వామి గారు सुनील कुमार गारु क्वेश्चन नंबर 3090 मिनिस्टर म्युनिसिपल एडमिनिस्ट्रेशन మీరు కూర్చోని ముందు మీరు కూర్చోని దయచేసి మీరు కూర్చోండి అవరు ప్రశ్న సమాధానం కూర్చోండి 32 యుఎల్బిలు కూర్చోండి 32 యుఎల్బిలు కూర్చోండి అమృత భాగం వనమాడి వెంకటేశ్వరరావు గారు అధ్యక్ష రోజున ప్రతి పేదవాడికి లిజన్ ప్లీజ్ దయచేసి అపోజిషన్ లేడు ప్రతి క్వశ్చన్ లో మాట్లాడాలంటే కుదరదండి ప్లీజ్ లిజన్ ఈ క్వశ్చన్ మీది కాదు అయినా మీకు ఈ సభ్యులు ఒకరు మాట్లాడారు అయినా ఒకరు మాట్లాడారు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళాం ఇది ఎక్కడ పద్ధతి అండి ప్రతి ప్రశ్నలో మీరు మాట్లాడాలంటే కుదరండి మీరు మాట్లాడారు ప్లీజ్ ఎస్ వనమాడి వెంకటేశ్వరరావు గారు ప్లీజ్ అధ్యక్ష ఏదైతే ఈ రోజున అమృత పథకం ద్వారా ప్రతి పేదవాడికి కాదండి మంచి
మంచి నీళ్ళు అందించాలన్న ఆలోచనతో ఏదైతే ప్రవేశపెట్టారో ఈ పథకం చాలా అద్భుతమైన పథకం అది అధ్యక్ష. ఈ రోజున బ్రదర్ మంచి చాలా మంచిది మీరు కూడా వినాలి ఇది మీరు కూడా వినాలి ఇది పేదవారి కోసం ఈ పథకం పేదవారికి మంచినీళ్ళు ఇచ్చే పథకం ఇది మీరు కూడా వినాలి బ్రదర్ బ్రదర్ మీ కాన్స్టెన్సీని కూడా మీ వాళ్ళు అందరూ కూడా ఎదురు చూస్తారు ఈ పథకం కోసం మీ వాళ్ళు కూడా పేదవాళ్ళు మంచినీళ్ళ కోసం ఆలోచిస్తున్నారు. 200 రూపాయలు కొలా వస్తుంది కేవలం 200 రూపాయలకి మంచినీళ్ళు ఇచ్చే పథకం మీరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. అధ్యక్ష ఈ రోజున ఏదైతే అమృత పథకం ఏదైతే ఉందో దీని ద్వారా ప్రతి పేదవాడికి 200 రూపాయలకి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చే విధంగా ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈ రోజున మన కాకినాడ నగరం చూసుకున్నట్టయితే ఈ రోజున 42 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి ఈ రోజున చెప్పడం జరిగింది. అయితే 42 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన పథకం సుమారు 113 కిలోమీటర్ల దూరం పైప్ లైన్ వేసి సుమారు 20,000 మంది పేద కుటుంబాలకి 200 రూపాయలు కేవలం 200 రూపాయలు కడితే మంచినీళ్ళు ఇచ్చే పథకం ప్రవేశపెట్టినందుకు ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష అయితే అధ్యక్ష ఈరోజు చాలా సంతోషిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే మీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అనేక ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ప్రతి పేదవాడు కూడా కూలి పనికి వెళ్తూ ఉంటాడు అధ్యక్ష. ఆ కూలి పనికి వెళ్ళిన తర్వాత తన ఇంటికి వచ్చిన తర్వాత నీళ్లు లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అలాంటి పేదవాడికి ఈ రోజున 200 రూపాయలు కులా ఇస్తున్నారని చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష మంత్రివారికి నేను తెలియపరిచేది ఏంటంటే అధ్యక్ష ఈ రోజున ఏదైతే ఈ పథకం ద్వారా 20,000 మంది కనెక్షన్లు పెరుగుతున్నాయో మరి మా కాకినాడ చూసుకున్నట్టయితే గతంలో 36,000 కనెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష. అయితే ఇప్పుడు మనకి 20,000 కనెక్షన్స్ పెరుగుతున్నాయి కాబట్టి మనకి ఈ రోజున దానికి తగ్గ స్టోరేజ్ ట్యాంక్స్ కూడా మనం సమకూర్చవలసిన అవసరం ఉంది అధ్యక్ష. స్టోరేజ్ ట్యాంక్స్ సమకూర్చున్నట్టయితే పెరుగుతున్న ట్యాంక్ కనెక్షన్స్ బట్టి ఆ స్టోరేజ్ ట్యాంక్ ఉంటేనే మనకి భవిష్యత్తు ఈ పథకం ఉపయోగంలోకి వస్తుంది కాబట్టి దానిపైన కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి స్టోరేజ్ ట్యాంక్ కట్టుకునే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని మీ ద్వారా మంత్రివర్గం విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ రోజున ఏదైతే ఈ పథకం ప్రవేశపెడుతున్నామో మరి తండ్రులు పిలిచి తొందరగా పూర్తి చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. కూర్చోండి దయచేసి రణబాబు ప్లీజ్ మీరు కూర్చోండి. అధ్యక్ష అధ్యక్ష చాలా మంచి స్కీమ్ అధ్యక్ష అమృత స్కీమ్ విశాఖ నగరాన్ని కూడా ఇంక్లూడ్ చేసినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ముఖ్యంగా 154 కోట్ల రూపాయలతో టెండర్ ప్రక్రియ జరుగుతోంది అధ్యక్ష. గత టెండర్లో క్వాలిఫైడ్ కాంట్రాక్టర్ లేకపోవడం వల్ల క్యాన్సిల్ అయినట్టుగా ఉంది. త్వరలో టెండర్ పూర్తి చేసి ఆ వర్క్ మొదలుపెట్టాలి అధ్యక్ష. ముఖ్యంగా పేదవాళ్ళు కొండవాళ్ళ ప్రాంతాల్లో వేలాది మంది నివసిస్తున్నారు అధ్యక్ష. ఇంటి కులా కనెక్షన్ ఇవ్వాలంటే 1,200 నుంచి మనం వసూలు చేస్తున్నాం. అది 200 రూపాయలకే ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి పేదవాడు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. విశాఖపట్నంలో ముఖ్యంగా ఇందులో మంచినీటికి సంబంధించే కాకుండా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించిన వ్యవస్థ కూడా ఈ అమృత్ స్కీమ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు కాబట్టి విశాఖపట్నంలో ఆల్రెడీ 3 సివేజ్ ప్లాంట్లు నిర్మాణం పూర్తయింది అధ్యక్ష. అందులో 2 38 ఎమ్మెల్డీల్లో ఉండేటువంటి ఓల్డ్ టౌన్లో కానీ లేకపోతే ముడసర్లో ఉండేటువంటి 2 సివేజ్ ప్లాంట్లను కూడా మనం ఫంక్షన్లో తీసుకొచ్చాం అధ్యక్ష. 194 ఎమ్మెల్డీ పెద్ద ట్యాంక్ నరవలో 100 సివేజ్ ప్లాంట్ నిర్మాణం పూర్తయింది అధ్యక్ష. అది ట్రయల్ రన్లో ఉంది. ఇప్పుడు అది ఫంక్షన్లు రావాలంటే హౌస్ కనెక్షన్స్ ఇంకా ఇవ్వలేదు అధ్యక్ష. విశాఖపట్నంలో హౌస్ కనెక్షన్స్ కూడా ఇచ్చి ఈరోజు ఆ కార్యక్రమం చేయాలంటే
అదనంగా మరలా 300 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. గతంలో 244 కోట్ల రూపాయలతో ఆ నిర్మాణం పూర్తి చేశారు అధ్యక్ష. విశాఖ నగరంలో చాలా అత్యవసర అధ్యక్ష. ఈ రోజు ముఖ్యమంత్రి గారు విశాఖ నగరాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దుతా ఉన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థలో ఈ రోజు ఈ అమృత్ స్కీమ్ ని ఆధారం తీసుకొని కోట్లాది రూపాయలు మనం శాంక్షన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అది ఇప్పుడు ప్రాజెక్ట్ లో ఇంక్లూడ్ కాలేదు అధ్యక్ష. గౌరవ మంత్రి వారిని కోరుతా ఉన్నాను ఈ రోజు హౌస్ శాంక్షన్స్ ఇచ్చేటువంటి డిపిఆర్ తయారు చేసుకుని త్వరలోనే దాన్ని కూడా శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ ఒక మంచి ప్రాజెక్ట్ అధ్యక్ష. అయితే ఈ ప్రాజెక్ట్ లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లోకల్ బాడీల యొక్క భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తామని పథకం ద్వారా మంత్రి గారిని మీ ద్వారా అడిగారు ఏంటంటే లోకల్ బాడీస్ దగ్గర నిధులు లేకపోయినట్లయితే ఈ ప్రాజెక్టు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఈ ప్రాజెక్టును అమలు చేసే విధానం ఏదైనా ఉందా అని చెప్పిన సందర్భంగా మీ ద్వారా మంత్రి కోరుతాను అధ్యక్ష. అంతేకాకుండా ఈ అమృత పథకం కింద 2015-16 సంవత్సరంలో ఎంత నిధులు కేటాయించబడ్డాయి, అదేవిధంగా 16-15లో ఈ అమృత పథకం కింద ఎంత నిధులు కేటాయించబడ్డాయి, ఎన్ని ప్రాజెక్టులు శాంక్షన్ చేయబడ్డాయి. అంతేకాకుండా 2017-18 సంవత్సరంలో ఈ యొక్క అమృత పథకం కింద ఎన్ని నిధులు శాంక్షన్ చేపడతా ఉన్నారు, ఎన్ని ప్రాజెక్టులు చేపట్టిపోతా ఉన్నారు, దీంతోపాటు ఒక మంచినీటికే పరిమిత అవుతా ఉన్నారా, మిగతా పథకాలు కూడా పట్టణాన్ని సుందరీకరించడానికి మీరు ఏదైనా సీవేజ్ సెప్టేజ్ ట్యాంక్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని లోకల్ బాడీస్ లో నిధులు లేకపోతే వీటికి ఏదైనా సహాయం చేసే విధానం ఏదైనా మంత్రి వారిని చేపడుతున్నారా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నామని చెప్పారు. ఈ అమృత స్కీమ్లో 2015-16కి 60% టేకప్ చేశాం. వాటి కాస్ట్ 804.46 కోట్లు. అదేవిధంగా 2016-20కి 127% మొత్తం, 2022-2227.31 కోట్లు బడ్జెట్ ఇవ్వడం జరిగింది. అయితే సభ్యులు అడిగినట్లు వెంకటేశ్వరరావు గారు అడిగారు స్టోరేజ్ ట్యాంక్స్ దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తాం. అదేవిధంగా కన్నవారు గారు అడిగారు హౌస్ కనెక్షన్స్ ని ఇవ్వమని, అది ఖచ్చితంగా ఇస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా లోకల్ బాడీస్ కి నిధులు లేకుంటే ఎలా చేస్తారంటే ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని, ఈ అమృత స్కీమ్ ని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తామని మీకు తెలియజేస్తాను అధ్యక్ష. Question number 3218 is postponed at the request of the member. Question number 3026. Municipal Labour Department. Question number 3076. Municipal Panchayati Raj. Municipal Panchayati Raj. Municipal Panchayati Raj. Question number 3076. అధ్యక్ష, ఏపీ సమాజం ప్రస్తుతం మా మాచర్ల నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు త్రాగునీ సమస్యలు ఎదుర్కొంటున్నాయి అధ్యక్ష. అలాగే ఏపీ సమాజం ప్రస్తుతం 6 జనవాసాలకు 17 ట్యాంకర్ టిప్పుల ద్వారా 124,000 లీటర్ల త్రాగునీటిని రోజు రవాణా చేయించున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఒక జనావాసానికి తాగునీటి సరఫరా చేయడానికి 2 ప్రైవేట్ బోర్డులను అద్దెకు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే సిపిఐ సమాధానం తాగునీటి కొరకు ఉన్న ప్రాంతాల్లో ఈ వ్యాసం సమస్యను నివారించడానికి సంస్థాత్మక జనావాసాలతో విధంగా గుర్తిస్తూ ట్యాంకర్లతోనూ ప్రైవేట్ వనరులను అద్దెకు తీసుకోవడం, బోరు బావులను శుభ్రపరచడం, లోతు చేయడం ద్వారా తాగునీటిని రవాణా చేయడం వంటి సత్వర చర్యలు చేపట్టడం కోసం 192 లక్షల రూపాయలు
మొత్తాన్ని సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా ఇవ్వడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఫస్ట్ నెంబర్ 26 మినిస్టర్ ఫర్ కల్చర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. అధ్యక్ష ఏ క్వశ్చన్ అంశం భాష సంస్కృతి శాఖ కళలు మరియు సంస్కృతి సేవలు అందించిన వృద్ధ కళాకారులకు ఇప్పటికే పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. వృద్ధ క్వశ్చన్ బి అంశం అధ్యక్ష వృద్ధ కళాకారులకు నెలకు 15,000 రూపాయల పెన్షన్ మొత్తాన్ని మంజూరు చేయడమైంది. 2014-15 సంవత్సరానికి 500 రూపాయల చొప్పున 5,500 మందికి పెన్షన్ మొత్తాన్ని మంజూరు చేయడమైంది. 2015-16 సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున 5,800 మందికి 2016-17 సంవత్సరానికి 6,200 మందికి నెలకు 15,000 రూపాయల చొప్పున పెన్షన్ మంజూరు చేయడం జరిగింది. సిపిఎస్ఓ సమావేశ దశ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జనవరి 2015 ఈ వృద్ధ కళాకారులందరికీ కూడా పెన్షన్ 500 నుంచి 1,500 రూపాయలకు పెంచి వాళ్ళకి సాయం చేయాలని ఆలోచన చేత మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. డిపిఎస్ఓ సమాధానం లేదండి, ఈపీఎస్ఓ సమాధానం లేదండి. అయినప్పటికీ కూడా గిరిజన పరిశోధన శిక్షణ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది విశాఖపట్నంలో. ఇది కంప్లీట్ గా సంస్కృతి శాఖ కాకుండా గిరిజన సమాజం గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజన సాంస్కృతిక సంప్రదాయాల మీద పరిశోధన మరియు మ్యూజియం నిర్వహణ కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దర్శ వేణుగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష ఒకటే మంత్రి గారు అడుగుతా ఉన్నారు గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు కళాకారులు చరిత్ర నుంచి భవిష్యత్తు తీసుకెళ్ళాలని కూడా కళ్ళలు లేకపోతే చరిత్ర మర్చిపోయేటువంటి సంఘటన మనం ముఖ్యమంత్రి. మరి ఈరోజు నేను మంత్రి గారిని డైరెక్ట్ గా అడుగుతా ఉన్నాను. మరి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టిస్ట్ పెన్షన్ స్కీమ్ అండ్ వెల్ఫేర్ ఫండ్ దగ్గర నుంచి 3,500 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ పండిస్తే స్టేట్ గవర్నమెంట్ 500 రూపాయలతోటి గౌరవ మాన్య ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 15 రోజులు చేశారు అధ్యక్ష స్టేట్ గవర్నమెంట్ పెన్షన్. మొత్తం 5,000 రూపాయలు మీరు ఎంతమందికి ఇస్తున్నారు? ఈ రోజున పార్లమెంట్ అడిగినటువంటి క్వశ్చన్ కి కల్చర్ మినిస్టర్ చెప్పినటువంటి సమాధానం 3,500 రూపాయలు పెన్షన్ ఈరోజు 270 మందికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నారు. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు మరి ఏదైనా కానీ అప్డేటెడ్ ఎల్ఐసి ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిశ్చయించారు. మరి ఆ 3,500 మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ 1,500 వెరసి 5,000 రూపాయలు పెన్షన్ ఎంతమందికి ఇస్తారో తెలియజేయాల్సి కోరుతా ఉన్నాను. దాంతోపాటు 2012-17 పంచవార్షిక ప్రణాళికలో 92 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పెన్షన్ ఫండ్ పెడితే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమన్నా ప్రపోజల్స్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించారా? పంపించే దాని యొక్క డీటెయిల్స్ ఈరోజు సభలో పెట్టాల్సి కోరుతా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు యొక్క కళాకారులు మీరు రాబోయేటువంటి రోజుల్లో రాయితీ లేని ఇవ్వదలుచుకున్నారా? ముందు ఐడెంటిటీ కార్డు లేకపోవడం వాళ్ళు చాలా సఫర్ అవుతా ఉన్నారు. ఈ ఐడెంటిటీ కార్డులు ఇచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉందా? అట్లాగే ఏపీఎస్ఆర్టీసీ లో ట్రావెల్ చేయడానికి ఎందుకంటే ఈరోజు కన్సెషన్ ఇస్తే వారి యొక్క ప్రోత్సాహించినటువంటి భావన నాలో ఉంది. మరి అటువంటి మరి ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా? అట్లాగే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నడుస్తున్నటువంటి ఆడిటోరియంస్ లో ఇటువంటి కళాకారులకు 50% తోటి మరి మీరు ఏదైనా కన్సెషన్ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఉందా? అట్లాగే మరి ఈరోజు తెలుగు భాషా సంఘం దేశంలో తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే ఎకానమీలో ఏర్పాటు చేయడం గవర్నర్ ప్రసంగంలో క్లారిటీగా చెప్పారు.
ఈ తెలుగు భాషా ప్రాధికార సంస్థ వల్ల కానీ అకాడమీ వల్ల కానీ కళాకారులకేమో ఒరిగేదే ఉందా? అట్లాగే మరి ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా న్యూఢిల్లీ ద్వారా ఈ ట్రైబల్ మ్యూజిక్ అండ్ డాన్స్ అండ్ పెయింటింగ్స్ కోసం సైఫండ్ ఇస్తున్నారు. ముఖ్యంగా గిరిజనులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళ కళల్ని కానీ వాళ్ళ యొక్క నాట్యాలు కానీ వాళ్ళ యొక్క పాటలు కానీ ప్రోత్సహించడానికి స్టైపండ్ ఇచ్చి, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకేదో పురాతన కాలం వచ్చినటువంటి కళాశాల అధ్యక్ష డెఫినెట్ గా భావితరానికి ఇవ్వాల్సినటువంటి సంస్కృతిని, ఈ కళల్ని కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందుకే నేను మంత్రి గారిని డైరెక్ట్ అడుగుతూ ఉన్నాను. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి 3,500 రూపాయల స్కీమ్ని ఈ ఆంధ్రప్రదేశ్ లో మీరిచ్చేటువంటి 5,800 అనేటువంటి 14, 15, 16, 17 ఇస్తున్నటువంటి పెన్షన్ ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా 3,500 రూపాయలు వచ్చడానికి మీ ప్రయత్నం జరుగుతున్న మంత్రి గారు నేను డైరెక్ట్ కడుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మినిస్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యములోని ఈ రాష్ట్ర తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు కళక పరిరక్షణకు అవన్నీ చిత్తశుద్ధితో కృషి చేస్తామని అధ్యక్ష. ఎవరైతే తెలుగు జాతికి వెలుగునిచ్చారో, తెలుగు జాతికి స్ఫూర్తినిచ్చారో, తెలుగు జాతి యొక్క కీర్తి ప్రతిష్టలను అన్నాంతరాలు వ్యాపింపజేశారో అటువంటి మహనీయుల యొక్క పుట్టినరోజు పండుగలను రాష్ట్ర పండుగలుగా నిర్వహిస్తున్నామని చెప్పేదానికి ఎంతో గర్వపడుతున్నా అధ్యక్ష. స్వర్గీయ నందగురు తారక రామారావు గారు కానీ, గురిజాడ అప్పారావు గారు కానీ, అల్లూరు సీతారామరాజు గారి, అదే జాసువా గారి స్వామి వివేకానంద ఉత్సవాలను ఎంతో రంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఈ కళ్ళ పరిరక్షించాలని ఆలోచించేది ప్రభుత్వం ముందు పోతాను అధ్యక్ష. అంతేకాకుండా తెలుగు పండుగలైనా ఉగాది కానీ, సంక్రాంతి కానీ, అదే దసరా కానీ, ఇటువంటి తెలుగుదనం ఉట్టిపడే విధంగా, తెలుగుదనం ప్రతిబింబించే విధంగా ఆ పండుగను కూడా ఎంతో గర్వంగా నిర్వహించుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ తెలుగు భాష అభివృద్ధి కోసం తెలుగు భాష అధికార భాష అన్ని స్థాయిల్లో అమలు కావాల్సిన చేత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇష్యూ చేశారు అధ్యక్ష. తెలుగు అధికార భాషా సంఘం స్థానాన్ని తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు ఆలోచించారా ఈ ప్రభుత్వం ఉంది అధ్యక్ష? ఈ తెలుగు భాషా ప్రాధికార యొక్క ముఖ్యమైన ఉద్దేశం అర్థమైంది కాబట్టి జీవోఎస్ఎంఎస్ నెంబర్ 10 ప్రకారము గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు విభజన అభ్యుదయ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష. దీనిలో నేను చైర్మన్ గాను, మండలి బుద్ధప్రసాద్ గారు డిప్యూటీ స్పీకర్, అదే పరకాల బ్యూరోకర్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాగులపల్లి శ్రీకాంత్ సెక్రటరీ సాంస్కృతిక శాఖ, డాక్టర్ జీవి రామకృష్ణరావు ఆర్కేస్ డైరెక్టర్, డాక్టర్ విజయభాస్కర్ అదే సాంస్కృతిక శాఖ డైరెక్టర్ అందరూ కమిటీ వేశారు అధ్యక్ష. ఈ కమిటీ రికమెండేషన్స్ లో తెలుగు భాష అభివృద్ధి చేయాలంటే తప్పకుండా తెలుగు భాష ప్రాధికార ఏర్పాటు చేయాలి, అధికార భాష అన్ని రంగాల్లోనూ అన్ని సంస్థలను అమలు చేయాలంటే తప్పకుండా ప్రాధికార సంస్థ ఏర్పాల్సిన ఆలోచించిన ప్రభుత్వానికి రికమెండ్ చేస్తామని అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇక్కడ అకాడమీల గురించి మంత్రి గారు సభ్యులు అడిగారు. ఈ ఆంధ్రప్రదేశ్ కొన్ని అకాడమీలు ఏర్పాటు ఆలోచించిన అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సంగీత నృత్య అకాడమీ, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ, అదేవిధంగా లలితకళ అకాడమీ, చరిత్ర అకాడమీ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సాంకేతిక మరియు జానపద కళ అకాడమీని ఏర్పాటు చేయాలి. ఈ అకాడమీని ఏర్పాటు చేసి పురాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించి ఆలోచించేది ప్రభుత్వం ముందు పోతాను అధ్యక్ష. ఇక్కడ విషయం చెప్పాలి అధ్యక్ష, ఏ ప్రభుత్వాలైతే కవులు కళాకారులు గుర్తుపెట్టుకుంటారో అటువంటి ప్రభుత్వాలు తప్పకుండా చిరకాలం మనగలే అధ్యక్ష. అందుకే శ్రీకృష్ణదేవరాయలు మరణించి 500 సంవత్సరాల దాట ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటామంటే ఆయన ఒక కళ్ళకు చేసిన సేవ, ఆ కళాకారులకి చెందిన సత్కర్మ అధ్యక్ష. ఆ మహానుభావుడు చెప్పిన విషయం మనం ఇప్పటికి గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. తెలుగు అదే లేన్న దేశం తెలుగు, ఏను తెలుగు వల్ల ఉండకుండా ఎల్ల విపరీతంలో భాష దేశ భాష ముందు తెలుగు లెస్స అన్నట్లు అదే రీతిలో సభ్యులవ శ్రీకృష్ణదేవరాయలు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగు భాషాభివృద్ధి కోసం ఒక పక్క అకాడమీలు ఏర్పాటు చేయడమే కాకుండా ఒకపక్క తెలుగు భాష పాఠశాల ఏర్పాటు చేయడం అనేక రకమైన చర్యలు తీసుకుంటామని అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం అధ్యక్ష డైరెక్ట్ వాళ్ళే ఇస్తున్నారు. మన వాళ్ళకు మనం 1,500 ఇస్తున్నాము,
అక్కడి నుంచి 3500 కొంచెం తర్వాత 4000 కూడా ఇచ్చినట్టు ఉంది దశ. కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు ఒక్క పైసా కూడా వ్యర్థం చేయకుండా అప్లై చేసి అక్కడ వచ్చిన నిధులన్నీ తప్పకుండా తీసుకుంటాం. అదేవిధంగా శాసనసభ సూచన కొన్ని కొన్ని కార్యక్రమాలు అటెండ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. కృష్ణకుమార్ రాజు గారు అధ్యక్ష కళాకారులకైతే మాత్రం అధ్యక్ష ప్రతి నెల పెన్షన్ రావట్లేదు అధ్యక్ష. 3 నెలలకి 4 నెలలకి ఒకసారి పెన్షన్ వస్తుంది అధ్యక్ష. అది గౌరవ మంత్రివర్యులు మనం ఎవరికైతే మనం వికలాంగులకి కానీ వితంతులకు కానీ పెన్షన్ ఇస్తున్నామో అదే పద్ధతిలో నెల నెల వచ్చేటట్టు చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష కళాకారులు ఏదన్నా ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు ప్రోగ్రామ్ కాస్ట్ సంగతి పక్కన పెట్టిన అధ్యక్ష అదే చాలా విపరీతంగా ఉంది అధ్యక్ష. సో కళాకారులు చిన్న చిన్న కళాకారులు ఎక్కడ ప్రోగ్రామ్స్ పెట్టినా దాంట్లో 50% రాయితీ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. అట్లాగే గవర్నమెంట్ హాల్స్ లో కానీ కమ్యూనిటీ హాల్స్ లో కానీ పెట్టినప్పుడు మాత్రము వాళ్ళకి ఫ్రీగా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకున్నాను అధ్యక్ష. శాసనసభ్యులు వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ గుర్తింపు కార్డు ఇవ్వమన్నారు. జిల్లా కలెక్టర్ ద్వారా కళాకారులకందరూ గుర్తింపు కార్డులు ఇవ్వమని ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. తప్పకోకుండా అది అమలుకి వస్తుంది. అదేవిధంగా గౌరవ సభ్యులు విష్ణు కుమార్ రాజు గారు చెప్పారు కళాకారులు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా ఉంది. తప్పకుండా వారు చెప్పినట్లు వాళ్ళకి రాయితీలు తప్పకుండా ఇవ్వడం కాకుండా అవసరమైన చోట ఫ్రీగా కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 3208 విక్రాంతజీ మెంబర్. క్వశ్చన్ నెంబర్ 3229 మున్సిపల్ ఇరిగేషన్ అధ్యక్ష సమాధానం అవునండి. 11 వంతులు చేపట్టి వివిధ దశల వరకు నిర్వహించడమైంది. వివరాలు కింద విధంగా ఉన్నాయి. మండపేట, వీరభద్రాపురం, మారేడుపేట మరియు మాచవరం గ్రామాల సమీపంలోని మండపేట కాలువపై 4 వంతులు బెడ్ బ్లాక్ స్థాయి వరకు పూర్తయ్యాయి. స్లాబ్లు వేయవలసి ఉంది. అరట్లకట్ల, అనపర్తి, కొమరపాలెం మరియు కొంకుదురు గ్రామాల సమీపంలోని కాకినాడ కాలువపై 4 వంతులను చేపట్టమైంది. అందులో అప్రోచ్లు మినహా కొంకుదురు గ్రామాల సమీపంలోని వంతెన పూర్తయింది. కొమరపాలెం మరియు అనపర్తి గ్రామాల సమీపంలోని వంతెనలు బెడ్ బ్లాక్ స్థాయి వరకు పూర్తయ్యాయి. ఆరట్లకట్ట గ్రామం సమీపంలో వంతెనకి అబెట్మెంట్లు పూర్తయ్యాయి. పాతలగట్ట గ్రామం సమీపంలోని కేఎంజే కాలువపై 1 వంతెన చేపట్టమైంది. ఈ వంతెన పని స్లాబ్ వరకు పూర్తయింది. అప్రోచ్ పని మాత్రం పెండింగ్ ఉంది. జిఈ బ్యాంక్ కాలువపై మూలస్థానం మరియు చెముళ్ళంక గ్రామాల సమీపంలో 2 వంతెలను చేపట్టి అప్రోచ్లు మినహా పూర్తి చేయటమైంది. అదేవిధంగా కొనసాగుతున్న 11 పనుల్లో ఆవశ్యకత ప్రకారం మరియు ప్రాధాన్యతను బట్టి రానున్న కాలువ ముగింపు సమయంలో నిర్వహించడం కోసం 6 పనులు ప్రతిపాదించడమైనది. అమరావతిలో ప్రారంభించుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పించడం తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. గోదావరి డెల్టా మోడర్నైజేషను 2007లో ప్రారంభించబడి సుమారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 3300 కోట్ల రూపాయల అంచనాతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అధ్యక్ష. దానికి ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో 1600 కోట్లతో అనేక పనుల్ని ప్రతిపాదించడం జరిగింది. కానీ ఇంతవరకు 543 కోట్ల రూపాయలు మాత్రమే ఈ గోదావరి డెల్టా మోడర్నైజేషన్లో తూర్పుగోదావరి జిల్లా ఖర్చు పెట్టడం జరిగింది. దీనిలో ప్రధానంగా కొన్ని చోట్ల అనేక చోట్ల అవసరం ఉన్న చోట్ల బ్రిడ్జల్ని ప్రతిపాదించడం జరిగింది. ప్రధానంగా రైతులు ఏదైతే తన వ్యవసాయం సంబంధించిన ప్రాడ్యూస్ను ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి కానీ ఇతరత్ర అవసరాలకు కానీ ఈ బ్రిడ్జ్లు ఎంత ఉపయోగపడే పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్లో ప్రధానంగా అనపర్తి నియోజకవర్గంలో కాకినాడ కనాల పైన 4 బ్రిడ్జ్ల నిర్మాణం 3 అందులో 3 ట్యాబ్ లెవెల్ వరకు పూర్తి కావడం జరిగింది. ఒక బ్రిడ్జి మంత్రి గారు చెప్పినట్టుగా గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా కుంకుదురు బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం పూర్తయ్యి ఓన్లీ అప్రూవ్ చేశారు. అదేవిధంగా ఒక పక్క చిన్న కల్వర్ట్ మాత్రం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. వీటిని పూర్తి చేసినట్టయితే
రైతులకి ఎంత ఉపయోగంగా ఉంటుంది. మరి గత ప్రభుత్వం అలసత్వం వలన ఈ గోదావరి డెల్టా మోడర్నైజేషన్లో తూర్పుగోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో పనులు చేపట్టిన పరిస్థితిలో ఉంది. అదేవిధంగా కాకినాడ కెనాల్కు సంబంధించి నవంబర్ 2011 నుంచి జూన్ 2012 వరకు లాంగ్ ప్రోగ్రామ్ తీసుకుని ఈ బ్రిడ్జెస్ను కూడా పూర్తి చేయడం జరిగింది. ఇందులో మంత్రి గారు చెప్పినట్టుగా చాలా బ్రిడ్జెస్ స్లాబ్ వరకు పూర్తయ్యి ఇక బ్యాలెన్స్ స్లాబ్లు మాత్రమే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఈ స్లాబ్ను పూర్తి చేసినట్టయితే రైతులకి ఎంతో ఉపయోగపడుతున్నాయి కాకుండా మిగిలిన ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కాకినాడ కెనాల్ మీద ఏదైతే 4 బ్రిడ్జ్లు అనుపతి నియోజకవర్గానికి సంబంధించి ఉన్నాయో వాటిని త్వరితగతిని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ మంత్రి గారిని కోరుకుంటూ ఉన్నా. అదేవిధంగా గోదావరి డెల్టా మోడర్నైజేషన్లో ఏదైతే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 1600 కోట్ల రూపాయలు 543 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయినాయో ఆ మిగిలిన వర్క్స్ కూడా తొందరగా టేకప్ చేసి ఆ వర్క్స్ని కూడా కంప్లీట్ చేసినట్టయితే రైతులకి ఇది ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని తమరి ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను. యోగేశ్వరరావు, కాంగ్రెస్ ప్రభుత్వం చెడ్డపేట మెయిన్ కెనాల్కి లాంగ్ క్లోజర్ ఇచ్చి మరి ఏ రకంగా కూడా అక్కడ పనులు పూర్తి చేయకుండా కేవలం మట్టి పనులు మాత్రమే చేసుకుని డబ్బు చేసుకుని ఆ కాంట్రాక్టర్ మామూలు ఆ పనులన్నీ వదిలి పారిపోవడం జరిగింది అధ్యక్ష. దాంతో సగలాగుపోయినటువంటి వంతులే కాకుండా మొత్తం మోడరేషన్ అంతా కూడా కుంటుపడి రైతాంగం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అందుచేత మీ ద్వారా మన మంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరు ఏంటంటే సకలం ఉన్నటువంటి బ్రిడ్జిల్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో దాంతోపాటుగానే ఎంత అవసరమైనటువంటి మా మండపేట నియోజకవర్గానికి ఎంత అవసరమైనటువంటి టేక్ డ్రైన్ పనులు కూడా ఎప్పటిలోపు పూర్తి చేస్తారని చెప్పి తెలియజేసిన కోరుకుంటున్నా అధ్యక్ష. రామానాయుడు గారు ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు ఏదైతే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి గోదావరి డెల్టా ఏదైతే ఉందో మరి ఆ రోజు కాటన్ మహాశయుడు నిర్మాణం చేసినటువంటి ఇరిగేషన్ కెనాల్స్ కానీ డ్రైనేజెస్ కానీ అదేవిధంగా లోకల్ సిస్టమే ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం లాస్ట్ టైము మరి డెల్టా మోడరైజేషన్ అని తీసుకొచ్చి 5 సంవత్సరాల్లో 2 మేజర్ క్రాప్ హాలిడేస్ ని తీసుకుని 2 షార్ట్ టర్మ్ క్రాప్ హాలిడేస్ ని తీసుకుని 27% మాత్రమే పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అది కూడా ఎక్కడ డబ్బులు వస్తాయో ఎక్కడ మట్టి పనులు ఉన్నాయో అదేవిధంగా ఎక్కడైతే మరి ల్యాండ్ అనుకూలంగా ఉందో అటువంటి స్థితిలో పనులు చేయడం వల్ల అప్పటి వరకు కొంతవరకు అయినా సరే వీలున్నటువంటి పనులు కూడా అస్తవ్యస్తంగా మారి కనీసం దాల్వాలా కాదు సార్వాలా కూడా నీరు అందించలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు చేసినటువంటి డెల్టా మోడరేషన్ నిర్వాహకం వల్ల ఇవాళ డెల్టా రైతులందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. అందుచేత నేను మీ ద్వారా గౌరవ మంత్రి వారిని కోరేది ఏంటంటే ఇవాళ ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి డెల్టా ప్రజలకు సంబంధించి శివారు ప్రాంతంలో ఉన్నాం, ఏదైనా నీరు ఎక్కువగా వస్తే మరి ముంపుకు గురవుతూ ఉన్నాం, ఏదైనా నీటి ఎద్దడి వస్తే మరి నీరు లభించినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితి. అందుచేత తప్పనిసరిగా ఈ ప్రభుత్వం శ్రద్ధ వహించి మరి ప్రత్యేకించి డెల్టా మోడరైజేషన్ పనులు పూర్తి చేయాలి. ఇందులో ప్రత్యేకించి ఎవరైతే సీఈ గారు ఉన్నారో ఇవాళ డెల్టా మోడరేషన్ కి ఒక ఇన్ఛార్జ్ గా సీఈ ఉండడం మరి కరెక్ట్ కాదు అధ్యక్ష. అంచేత పర్మనెంట్ గా సీఈ గారిని అక్కడ పెడితే ఆ పనులు కూడా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. కనీసం 92 జీఓ ద్వారా ప్రభుత్వం కొన్ని నిధులు విడుదల చేసింది అధ్యక్ష. కనీసం ఇప్పటి వరకు ఆ నిధుల గురించి టెండర్లు కూడా పిలవలేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దయవంచి పనులన్నింటినీ కూడా వేగవంతం చేయాలని మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాం అధ్యక్ష. త్రిమూర్తులు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకి చాలా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి విషయం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు డెల్టాలో ఆ కాటన్ హార్బర్ కట్టినటువంటి బ్యారేజ్ వల్ల మాకు కెనాల్ సిస్టమ్ అనేటువంటిది అద్భుతంగా ఉంది. అదేవిధంగా కెనాల్స్ తో పాటు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం అనేటువంటి అవసరం ఉంది. అనేక ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర
మంత్రి గారి దగ్గర కూడా పెండింగ్ లో ఉన్నాయి, తొందరగా పూర్తి చేసి వాటితో పాటు ఏదైతే బ్రిడ్జిలు కడుతున్నామో వంతుల మీద కావల మీద, ఆ బ్రిడ్జిల విషయంలో నావిగేషన్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి తీసుకుని నావిగేషన్ ద్వారా ఆ హైట్ కి తీసుకొస్తున్నారు అధ్యక్ష. దాంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే నావిగేషన్ సిస్టమ్ అనేటువంటిది ఎప్పుడో కెనాల్స్ ద్వారా బోట్లు రాజమండ్రికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది, దానికోసం ఆ హైట్ కొయ్యి పడవలతో ఉండేటువంటి రోజుల్లో కెనాల్స్ అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు ఈ మోడరైజేషన్ లో బోట్ల ద్వారా ఏదైనా అవసరం అనుకుంటే ట్రాన్స్పోర్ట్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది, మోటార్ బోట్లు ఉన్నాయి కాబట్టి అంత హైట్ కాకుండా బ్రిడ్జి హైట్ తగ్గించినట్టయితే ఈ అప్రోచ్ కి సంబంధించినటువంటిది బ్రిడ్జి ఖరీదు 30 లక్షలు అయితే బ్రిడ్జి అప్రోచెస్ కి కోటి రూపాయలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది, చాలా బ్రిడ్జిలకి అప్రోచెస్ లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి కోట బ్రిడ్జి అనేటువంటిది ఒకటి ఉంది మంత్రి గారికి, అది చాలా చాలా ముఖ్యమైనటువంటి బ్రిడ్జి, చాలా కాలం చూస్తున్నాం కోట. మరి అదేవిధంగా నెలపత్తుపాడు మరి శ్రీలంక వెళ్ళేటువంటి బ్రిడ్జి ఆల్రెడీ టెండర్ కూడా పిలవడం జరిగింది, దాన్ని కూడా తొందరగా పూర్తి చేసేటువంటి మంత్రి గారు చేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మా ప్రాంతంలో ఎక్కువ ఆక్వా కల్చర్ ఉంది అధ్యక్ష, ఎక్కువ ప్రాన్ కల్చర్ ఉంది. అది గతంలో ముఖ్యమంత్రి గారిని 3 ఫేజ్ 24 అవర్స్ ఇమ్మని కోరాం అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు వెంటనే మాకు 3 ఫేజ్ 24 అవర్స్ ఇచ్చారు అధ్యక్ష. దానివల్ల మాకు ఆక్వా కల్చర్ ప్రాన్ కల్చర్ బాగా వృద్ధి చెంది రైతులందరూ కూడా లాభాల్లో ఉన్నారు అధ్యక్ష. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి మా జిల్లా తరఫున ఉండి నియోజకవర్గం తరఫున రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఆక్వా కల్చర్ ఎక్కువ ఉంది, కల్చర్ విస్తరిస్తూ ఉంది కాబట్టి అక్కడ పవర్ డిమాండ్ కూడా ఎక్కువ ఉంది, అక్కడ లైన్ మెన్లు వైర్ మెన్లు కొరత ఎక్కువ ఉంది అధ్యక్ష. వారిని నియమించి అక్కడ పవర్ ప్రాబ్లమ్స్ లేకుండా చూడమని చెప్పి కోరుతున్నాను. రామకృష్ణ బాబు. థ్యాంక్ యూ అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలు నిర్మించడానికి నరేగా ద్వారా ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదే రకంగా విశాఖ నగరంలో కానీ ఆంధ్రప్రదేశ్లోని పట్టణాలు నగరాల్లో అంగన్వాడీ కేంద్రాలు. రామాంజనేయులు గారు, జీరో అవర్ కాదు ఇది. అధ్యక్ష, జనతా మొబైలైజేషన్ లో మా జిల్లాలో ఎన్నో వర్కులు చేశాం, ఇప్పుడు 4 బ్రిడ్జిలు తయారవుతున్నాయి, 4 బ్రిడ్జిలకి అప్రోచెస్ వెంటనే దాని మీద చర్య తీసుకోవాలి. ఈ 4 బ్రిడ్జిలు పని పూర్తవుతుంది కానీ అప్రోచెస్ లేవు, బ్రిడ్జి తయారైన తర్వాత అప్రోచ్ లేకపోతే చేసిన పనికి ఉపయోగం ఉండదు. దాని మీద మంత్రి గారు వెంటనే మా డెల్టా మోడరేషన్లో కన్స్ట్రక్షన్ చేసిన 4 బ్రిడ్జిలకి అప్రోచెస్ టెండర్ పిలిపించి ఆ బ్రిడ్జిలు ఉపయోగంలోకి వచ్చే విధంగా ఏర్పాటు చేసినట్లయితే ఈ డెల్టా మోడరేషన్ చేసిన పనులకి ఉపయోగం ఉంటుంది కాబట్టి ఈ 4 బ్రిడ్జిలకి కూడా అప్రోచెస్ మంత్రి గారు ప్రత్యేకంగా చర్చ తీసుకుని టెండర్ పిలవాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. మినిస్టర్ గారు, అధ్యక్ష, ఏదైతే గోదావరి డెల్టా మోడర్నైజేషన్ ఆధునీకరణ పనులు సుమారు దగ్గర దగ్గర 1,142 కోట్ల రూపాయలతో ఖర్చు చేయబడినాయి అధ్యక్ష. ఈ సంవత్సరం కూడా 252 పనులు 185 కోట్లకి టెండర్లు పిలిచి ఈ క్లోజర్ పీరియడ్ లో ఏదైతే ఏప్రిల్ మేలో ఆ పనులు వేగవంతం చేసి పూర్తి చేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా ఈ సంవత్సరంలో కూడా దగ్గర దగ్గర 170 కోట్ల విలువైన 373 పనులు మరి శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు ప్రతిపాదించారు అధ్యక్ష. వాటిని కూడా టేకప్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ క్లోజర్ పీరియడ్ లో వీలైనంత వరకు ఎక్కువ పనులు చేయాలని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు మరి రామారెడ్డి గారు కానీ, రామకృష్ణ బాబు కానీ, జోగేశ్వరరావు కానీ, ఆంజనేయులు గారు కానీ, త్రిమూర్తుల వారు వాళ్ళ నియోజకవర్గాల్లో సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఏదైతే బ్రిడ్జెస్ కానీ అప్రోచ్ రోడ్స్ కానీ పెండింగ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా టేకప్ చేసి ఈ క్లోజర్ పీరియడ్ లో చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా కాకినాడ కెనాల్ సంబంధించి ప్రధానంగా ఇన్లాండ్ వాటర్ సిస్టంలో
ఈ మరి ప్లాన్స్ అన్ని కూడా డిజైన్స్ అన్ని కూడా ఇప్పుడు ఆమోద రాబోతున్నాయి అధ్యక్ష. వాటిని కూడా త్వరలో టేకప్ చేస్తాం. డ్రైనేజ్ వర్క్లకు సంబంధించి కూడా ఈ క్లోజర్ పీరియడ్ లో తప్పకుండా చేయడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం గర్వపడే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ ఈ సంవత్సరం జాతీయ అవార్డు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వచ్చింది అధ్యక్ష. 2015-16 రబీలో కేవలం 69 టీఎంసీలు ఉపయోగించి అధ్యక్ష. అధ్యక్ష, మీరు కూడా ఇరిగేషన్ మంత్రిగా చేశారు అధ్యక్ష. రికార్డు స్థాయిలో స్వతంత్రం వచ్చిన తర్వాత 69 టీఎంసీలకి 869,141 ఎకరాలు 42 నుంచి 45 బస్తాలు వచ్చాయి అధ్యక్ష. దీనికి గుర్తించి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ కింద జల వనరులు గరిష్ట సమర్థ వినియోగం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2017 సిపిఐపి అవార్డు గోదావరి డెల్టా సిస్టమ్ కింద గోదావరి రైతుల విజయం అధ్యక్ష. ఇది రైతులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కాలాల మీద ఉండి అందరూ కూడా సమర్థవంతంగా చేయటం వల్ల నీళ్ళు వెళ్ళాయి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ రోజు సమాచారం వచ్చింది గోదావరి కృష్ణ అనుసంధానం పట్టిసీమ ప్రాజెక్టు కూడా లెమ్కా బుక్కా ప్రకాట్స్ జాతీయ గుర్తింపు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో పట్టిసీమ ప్రాజెక్టు వచ్చింది అధ్యక్ష. తక్కువ రోజుల్లో 173 రోజుల్లో మరి పంపు వినియోగం చేసి మరి ఇవాళ ఎన్ఈఎల్ కంపెనీ కానీ రాష్ట్ర జలవనరుల శాఖ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మరి ఇది ఆయన దగ్గర దగ్గర 14 సార్లు ఆ ప్రాజెక్టుకి ఒక రికార్డు సమయంలో పట్టుబట్టి 5.5 నెలలు తిరగకుండా ఆ నీళ్లు తేవటం వల్ల 8 టీఎంసీలతో 2,500 కోట్ల పంట కాపాడారు అధ్యక్ష. ఈ సంవత్సరం 5,000 కోట్ల పంట కాపాడారు అధ్యక్ష. ఈ రాష్ట్ర మరి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టిసీమ నీళ్లు సౌదంలో పంపించామని ఈ నిండు అసెంబ్లీలో అసత్యం మాట్లాడారు అధ్యక్ష. దీని మీద రాష్ట్ర ప్రజలకు ఎవరిని వివరణివ్వాలి, అసెంబ్లీలో వివరణివ్వాలి. ఇవాళ లింకా బుక్కా ప్రికార్డ్స్ లో వాళ్ళ జాతీయ గుర్తింపు పట్టిసీమ ప్రాజెక్టు గోదావరి కృష్ణ అనుసంధానానికి వస్తే ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఇంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడటం అనేది రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి, రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలి, కృష్ణా డెల్టా రైతాంగానికి గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో ప్రకాశం జిల్లాలో 13 లక్షల ఎకరాల్లో 10,74,000 ఎకరాలు రైతులు పంట పండించి 40 బస్తాలు 50 బస్తాలు 60 బస్తాలు రైతాంగం పంట పండిస్తే ఇంత బాధ్యత రాజ్యంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అసత్యాన్ని ఈ నిండు సభలో ఈ అమరావతి కొత్త అసెంబ్లీలో మాట్లాడిన దానికి ప్రజలకు ఎవరిని ఇవ్వాలి, రాష్ట్ర రైతాంగానికి ఇవ్వాలని వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి ఆయన మరి పట్టుబట్టి ఈ ప్రాజెక్ట్ సాధించినందుకు మీ ద్వారా అభినందనలు తెలియజేస్తూ మరి రాష్ట్ర రైతాంగానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.